హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు లీవ్ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీ నటులు దళపతి విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్, వాసుమీనన్ తదితరులు. నిర్మాతలు ఎస్ఎస్ లలిత కుమార్, జగదీష్ పళనిస్వామి. త్రిలో విడుదల సితార ఎంటర్టైన్మెంట్స్. రచన దర్శకత్వం లోకేష్ కనకరాజ్. సంగీతం అనిరుద్ధ్ రవిచందర్. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. అసలు కథ ఏమిటంటే, పార్థి అలియాస్ పార్థిబన్ హిమాచల్ ప్రదేశంలో ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ భార్య సత్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓసారి తన కాఫీ షాప్కు ఓ దొంగలమట వచ్చి డబ్బును దోచుకునే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకీతో అందరినీ కాల్చి చంపిస్తాడు పార్థి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మరక్షణ కోసమే వారిని చంపాలంటూ కోర్టు భావించి అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తుంది. పార్థి ఫోటో ఓ వార్తా పేపర్లో చూసి ఏపీలోనే ఆంటోనీ దాస్ గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్కు వస్తుంది. పార్థిని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏమిటంటే, పార్థి 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన ఆంటోనీ దాస్ కొడుకు లియోలా ఉండటం. అసలు లియో నేపథ్యం ఏమిటి? సొంత కొడుకునే చంపాలని ఆంటోనీ అతని సోదరుడు హెడ్ దాస్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్థి లియో ఒక్కరేనా? ఆంటోనీ గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏమైనా తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, లియో లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ వార్స్లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ విక్రమ్ సినిమాలతో దీనికి సంబంధం ఉండదు. పోలీసులోని నెపోటిజియన్ పాత్ర, చివరిలో విక్రమ్ నుంచి లియోకి ఫోన్ రావడం, ఇవి మాత్రమే లోకేష్ కనకరాజ్ యూనివర్సల్ నుంచి తీసుకున్నారు. మిగతా స్టోరీ అంతా డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరి చాలా స్టైలిష్గా రేసి స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఓ ముఠా కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హైనా ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ అవుతుంది. ఆ తర్వాత పార్థి ఫ్యామిలీ పరిచయం, భార్య పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. కథపరంగా సినిమాలో కొత్తదనం ఉంటుంది, కానీ లోకేష్ మేకింగ్ ప్లే చాలా బాగా ఉంది. ఖైదీ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే లియో పాత్రను పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయింది. తండ్రి, బాబాయ్, చెల్లి ఏ పాత్రతోనూ ఎమోషన్ కనెక్ట్ చేశాడు. క్లైమాక్స్లో హెద్దల్ దాస్తో వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరెవరు చేశారంటే, లియో పార్థి విభిన్నమైన పాత్రలో విజయ్ ఆదర కొట్టాడు. స్టార్డమ్ని పక్కన పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించిన పార్థి పాత్రలో ఆయన లుక్ గెటప్ ఆకట్టుకున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు లీవ్ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీ నటులు దళపతి విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్, వాసుమీనన్ తదితరులు. నిర్మాతలు ఎస్ఎస్ లలిత కుమార్, జగదీష్ పళనిస్వామి. త్రిలో విడుదల సితార ఎంటర్టైన్మెంట్స్. రచన దర్శకత్వం లోకేష్ కనకరాజ్. సంగీతం అనిరుద్ధ్ రవిచందర్. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. అసలు కథ ఏమిటంటే, పార్థి అలియాస్ పార్థిబన్ హిమాచల్ ప్రదేశంలో ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ భార్య సత్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓసారి తన కాఫీ షాప్కు ఓ దొంగలమట వచ్చి డబ్బును దోచుకునే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకీతో అందరినీ కాల్చి చంపిస్తాడు పార్థి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మరక్షణ కోసమే వారిని చంపాలంటూ కోర్టు భావించి అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తుంది. పార్థి ఫోటో ఓ వార్తా పేపర్లో చూసి ఏపీలోనే ఆంటోనీ దాస్ గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్కు వస్తుంది. పార్థిని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏమిటంటే, పార్థి 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన ఆంటోనీ దాస్ కొడుకు లియోలా ఉండటం. అసలు లియో నేపథ్యం ఏమిటి? సొంత కొడుకునే చంపాలని ఆంటోనీ అతని సోదరుడు హెడ్ దాస్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్థి లియో ఒక్కరేనా? ఆంటోనీ గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏమైనా తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, లియో లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ వార్స్లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ విక్రమ్ సినిమాలతో దీనికి సంబంధం ఉండదు. పోలీసులోని నెపోటిజియన్ పాత్ర, చివరిలో విక్రమ్ నుంచి లియోకి ఫోన్ రావడం, ఇవి మాత్రమే లోకేష్ కనకరాజ్ యూనివర్సల్ నుంచి తీసుకున్నారు. మిగతా స్టోరీ అంతా డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరి చాలా స్టైలిష్గా రేసి స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఓ ముఠా కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హైనా ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ అవుతుంది. ఆ తర్వాత పార్థి ఫ్యామిలీ పరిచయం, భార్య పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. కథపరంగా సినిమాలో కొత్తదనం ఉంటుంది, కానీ లోకేష్ మేకింగ్ ప్లే చాలా బాగా ఉంది. ఖైదీ నెపోలియన్ పాత్రను ఇందులో
యాడ్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే లియో పాత్రను పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయింది. తండ్రి, బాబాయ్, చెల్లి ఏ పాత్రతోనూ ఎమోషన్ కనెక్ట్ చేశాడు. క్లైమాక్స్ లో హెద్దల్ దాస్తో వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరెవరు చేశారంటే లియో పార్టీ విభిన్నమైన పాత్రలో విజయ్ ఆదర కొట్టాడు. స్టార్డమ్ ని పక్కన పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించిన పార్టీ పాత్రలో ఆయన లుక్ గెటప్ ఆకట్టుకున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు లియో గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీ నటులు తలపతి విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్, వాసుమీనన్ తదితరులు. నిర్మాతలు ఎస్ఎస్ లలిత కుమార్, జగదీష్ పళనిస్వామి. త్రిలో విడుదల సితార ఎంటర్టైన్మెంట్స్. రచన దర్శకత్వం లోకేష్ కనకరాజ్. సంగీతం అనిరుద్ధ్ రవిచందర్. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. అసలు కథ ఏమిటంటే పార్థీ అలియాస్ పార్థిబన్ హిమాచల్ ప్రదేశంలో ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ భార్య సత్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓసారి తన కాఫీ షాప్కు ఓ దొంగలమట వచ్చి డబ్బును దోచుకునే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకీతో అందరినీ కాల్చి చంపిస్తాడు పార్థి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మరక్షణ కోసమే వారిని చంపాలంటూ కోర్టు భావించి అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తుంది. పార్థి ఫోటో ఓ వార్తా పేపర్లో చూసి ఏపీలోనే యాంటోనీ దాస్ గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్కు వస్తుంది. పార్థిని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏమిటంటే పార్థి 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన యాంటోనీ దాస్ కొడుకు లియోలా ఉండటం. అసలు లియో నేపథ్యం ఏమిటి? సొంత కొడుకునే చంపాలని యాంటోనీ అతని సోదరుడు హెడ్ దాస్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్థి లియో ఒక్కరేనా? యాంటోనీ గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏమైనా తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లియో లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ వార్స్లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ విక్రమ్ సినిమాలతో దీనికి సంబంధం ఉండదు. పోలీసులోని నెపోటిజియన్ పాత్ర చివరిలో విక్రమ్ నుంచి లియోకి ఫోన్ రావడం, ఇవి మాత్రమే లోకేష్ కనకరాజ్ యూనివర్సల్ నుంచి తీసుకున్నారు. మిగతా స్టోరీ అంతా డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరి చాలా స్టైలిష్గా రేసి స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఓ మూటా కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హైనా ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ అవుతుంది. ఆ తర్వాత పార్థి ఫ్యామిలీ పరిచయం, భార్య పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. కథపరంగా సినిమాలో కొత్తదనం ఉంటుంది, కానీ లోకేష్ మేకింగ్ ప్లే చాలా బాగా ఉంది. ఖైదీ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే లియో పాత్రను పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయింది. తండ్రి, బాబాయ్, చెల్లి ఏ పాత్రతోనూ ఎమోషన్ కనెక్ట్ చేశాడు. క్లైమాక్స్లో హెద్దల్ దాస్తో వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరెవరు చేశారంటే లియో పార్థీ విభిన్నమైన పాత్రలో విజయ్ ఆదర కొట్టాడు. స్టార్డమ్ ని పక్కన పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించిన పార్థీ పాత్రలో ఆయన లుక్ గెటప్ ఆకట్టుకున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు లియో గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీ నటులు తలపతి విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్, వాసుమీనన్ తదితరులు. నిర్మాతలు ఎస్ఎస్ లలిత కుమార్, జగదీష్ పళనిస్వామి. త్రిలో విడుదల సితార ఎంటర్టైన్మెంట్స్. రచన దర్శకత్వం లోకేష్ కనకరాజ్. సంగీతం అనిరుద్ధ్ రవిచందర్. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. అసలు కథ ఏమిటంటే పార్థీ అలియాస్ పార్థిబన్ హిమాచల్ ప్రదేశంలో ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ భార్య సత్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓసారి తన కాఫీ షాప్కు ఓ దొంగలమట వచ్చి డబ్బును దోచుకునే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకీతో అందరినీ కాల్చి చంపిస్తాడు పార్థి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మరక్షణ కోసమే వారిని చంపాలంటూ కోర్టు భావించి అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తుంది. పార్థి ఫోటో ఓ వార్తా పేపర్లో చూసి ఏపీలోని యాంటోనీ దాస్ గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్కు వస్తుంది. పార్థిని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏమిటంటే పార్థి 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన యాంటోనీ దాస్ కొడుకు లియోలా ఉండటం. అసలు లియో నేపథ్యం ఏమిటి? సొంత కొడుకునే చంపాలని యాంటోనీ అతని సోదరుడు హెడ్ దాస్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్థి లియో ఒక్కరేనా? యాంటోనీ గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏమైనా తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లియో లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ వార్స్లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ విక్రమ్ సినిమాలతో దీనికి సంబంధం ఉండదు. పోలీసులోని నెపోటిజియన్ పాత్ర చివరిలో విక్రమ్ నుంచి లియోకి ఫోన్ రావడం, ఇవి మాత్రమే లోకేష్ కనకరాజ్ యూనివర్సల్ నుంచి తీసుకున్నారు. మిగతా స్టోరీ అంతా డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరి చాలా స్టైలిష్గా రేసి స్క్రీన్ ప్లేతో సాగుతుంది.
ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఓ ముఠా కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హైనా ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ అవుతుంది. ఆ తర్వాత పార్థి ఫ్యామిలీ పరిచయం, భార్య పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. కథపరంగా సినిమాలో కొత్తదనం ఉంటుంది, కానీ లోకేష్ మేకింగ్ ప్లే చాలా బాగా ఉంది. ఖైదీ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే లియో పాత్రను పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయింది. తండ్రి, బాబాయ్, చెల్లి ఏ పాత్రతోనూ ఎమోషన్ కనెక్ట్ చేశాడు. క్లైమాక్స్లో హెద్దల్ దాస్తో వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరెవరు చేశారంటే లియో, పార్థి విభిన్నమైన పాత్రలో విజయ్ ఆదర కొట్టాడు. స్టార్డమ్ని పక్కన పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించిన పార్థి పాత్రలో ఆయన లుక్ గెటప్ ఆకట్టుకున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు లీవ్ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీ నటులు తలపతి విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్, వాసుమీనన్ తదితరులు. నిర్మాతలు ఎస్ఎస్ లలిత కుమార్, జగదీష్ పళనిస్వామి. త్రిలో విడుదల సితార ఎంటర్టైన్మెంట్స్. రచన దర్శకత్వం లోకేష్ కనకరాజ్. సంగీతం అనిరుద్ధ్ రవిచంద్ర. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. అసలు కథ ఏమిటంటే, పార్థి అలియాస్ పార్థిబన్ హిమాచల్ ప్రదేశంలో ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ భార్య సత్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓసారి తన కాఫీ షాప్కు ఓ దొంగలముఠా వచ్చి డబ్బును దోచుకునే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకీతో అందరినీ కాల్చి చంపిస్తాడు పార్థి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మరక్షణ కోసమే వారిని చంపాలంటూ కోర్టు భావించి అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తుంది. పార్థి ఫోటో ఓ వార్తా పేపర్లో చూసి ఏపీలోనే యాంటోనీ దాస్ గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్కు వస్తుంది. పార్థిని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏమిటంటే, పార్థి 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన యాంటోనీ దాస్ కొడుకు లియోలా ఉండటం. అసలు లియో నేపథ్యం ఏమిటి? సొంత కొడుకునే చంపాలని యాంటోనీ అతని సోదరుడు హెడ్ దాస్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్థి లియో ఒక్కరేనా? యాంటోనీ గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏమైందని తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, లియో లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ వార్స్లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ విక్రమ్ సినిమాలతో దీనికి సంబంధం ఉండదు. పోలీసులోని నెపోటిజియన్ పాత్ర, చివరిలో విక్రమ్ నుంచి లియోకి ఫోన్ రావడం, ఇవి మాత్రమే లోకేష్ కనకరాజ్ యూనివర్సల్ నుంచి తీసుకున్నారు. మిగతా స్టోరీ అంత డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరే చాలా స్టైలిష్గా రేసి స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఓ ముఠా కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హైనా ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ అవుతుంది. ఆ తర్వాత పార్థి ఫ్యామిలీ పరిచయం, భార్య పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. కథపరంగా సినిమాలో కొత్తదనం ఉంటుంది, కానీ లోకేష్ మేకింగ్ ప్లే చాలా బాగా ఉంది. ఖైదీ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే లియో పాత్రను పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయింది. తండ్రి, బాబాయ్, చెల్లి ఏ పాత్రతోనూ ఎమోషన్ కనెక్ట్ చేశాడు. క్లైమాక్స్లో హెద్దల్ దాస్తో వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరెవరు చేశారంటే లియో, పార్థి విభిన్నమైన పాత్రలో విజయ్ ఆదర కొట్టాడు. స్టార్డమ్ని పక్కన పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించిన పార్థి పాత్రలో ఆయన లుక్ గెటప్ ఆకట్టుకున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు లీవ్ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీ నటులు తలపతి విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్, వాసుమీనన్ తదితరులు. నిర్మాతలు ఎస్ఎస్ లలిత కుమార్, జగదీష్ పళనిస్వామి. త్రిలో విడుదల సితార ఎంటర్టైన్మెంట్స్. రచన దర్శకత్వం లోకేష్ కనకరాజ్. సంగీతం అనిరుద్ధ్ రవిచంద్ర. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. అసలు కథ ఏమిటంటే, పార్థి అలియాస్ పార్థిబన్ హిమాచల్ ప్రదేశంలో ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ భార్య సత్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓసారి తన కాఫీ షాప్కు ఓ దొంగలముఠా వచ్చి డబ్బును దోచుకునే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకీతో అందరినీ కాల్చి చంపిస్తాడు పార్థి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మరక్షణ కోసమే వారిని చంపాలంటూ కోర్టు భావించి అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తుంది. పార్థి ఫోటో ఓ వార్తా పేపర్లో చూసి ఏపీలోనే యాంటోనీ దాస్ గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్కు వస్తుంది. పార్థిని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏమిటంటే, పార్థి 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన యాంటోనీ దాస్ కొడుకు లియోలా ఉండటం. అసలు లియో నేపథ్యం ఏమిటి? సొంత కొడుకునే చంపాలని యాంటోనీ అతని సోదరుడు హెడ్ దాస్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్థి లియో ఒక్కరేనా? యాంటోనీ గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏమైందని తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే లియో లోకేష్ కనక రావచ్చు సినిమాటిక్ వార్స్ లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ విక్రమ్ సినిమాలతో దీనికి సంబంధం ఉండదు. పోలీసులోని నెపోటిజియన్ పాత్ర చివరిలో విక్రమ్ నుంచి లియోకి ఫోన్ రావడం, ఇవి మాత్రమే లోకేష్ కనకరాజ్ యూనివర్సల్ నుంచి తీసుకున్నారు. మిగతా స్టోరీ అంత డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరి చాలా స్టైలిష్గా రేసి స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఓ ముఠా కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హైనా ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ అవుతుంది. ఆ తర్వాత పార్థి ఫ్యామిలీ పరిచయం, భార్య పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. కథపరంగా సినిమాలో కొత్తదనం ఉంటుంది, కానీ లోకేష్ మేకింగ్ ప్లే చాలా బాగా ఉంది. ఖైదీ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే లియో పాత్రను పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయింది. తండ్రి బాబాయ్ చెల్లి ఏ పాత్రతోనూ ఎమోషన్ కనెక్ట్ చేశాడు. క్లైమాక్స్లో హెద్దల్ దాస్తో వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరెవరు చేశారంటే లియో పార్థి విభిన్నమైన పాత్రలో విజయ్ ఆదర కొట్టాడు. స్టార్డమ్ని పక్కన పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించిన పార్థి పాత్రలో ఆయన లుక్ గెటప్ ఆకట్టుకున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు లీవ్ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీ నటులు తలపతి విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్, వాసుమీనన్ తదితరులు. నిర్మాతలు ఎస్ఎస్ లలిత కుమార్, జగదీష్ పళనిస్వామి. త్రిలో విడుదల సితార ఎంటర్టైన్మెంట్స్. రచన దర్శకత్వం లోకేష్ కనకరాజ్. సంగీతం అనిరుద్ రవిచంద్ర. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. అసలు కథ ఏమిటంటే, పార్థి అలియాస్ పార్థిభన్ హిమాచల్ ప్రదేశంలో ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ భార్య సత్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓసారి తన కాఫీ షాప్కు ఓ దొంగలముఠ వచ్చి డబ్బును దోచుకునే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకీతో అందరినీ కాల్చి చంపిస్తాడు పార్థి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మరక్షణ కోసమే వారిని చంపాలంటూ కోర్టు భావించి అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తుంది. పార్థి ఫోటో ఓ వార్తా పేపర్లో చూసి ఏపీలోని యాంటోనీ దాస్ గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్కు వస్తుంది. పార్థిని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏమిటంటే, పార్థి 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన యాంటోనీ దాస్ కొడుకు లియోలా ఉండటం. అసలు లియో నేపథ్యం ఏమిటి? సొంత కొడుకునే చంపాలని యాంటోనీ అతని సోదరుడు హెడ్ దాస్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్థి లియో ఒక్కరేనా? యాంటోనీ గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏమైనా తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లియో లోకేష్ కనక రావచ్చు సినిమాటిక్ వార్స్లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ విక్రమ్ సినిమాలతో దీనికి సంబంధం ఉండదు. పోలీసులోని నెపోటిజియన్ పాత్ర చివరిలో విక్రమ్ నుంచి లియోకి ఫోన్ రావడం, ఇవి మాత్రమే లోకేష్ కనకరాజ్ యూనివర్సల్ నుంచి తీసుకున్నారు. మిగతా స్టోరీ అంత డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరి చాలా స్టైలిష్గా రేసి స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఓ ముఠా కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హైనా ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ అవుతుంది. ఆ తర్వాత పార్థి ఫ్యామిలీ పరిచయం, భార్య పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. కథపరంగా సినిమాలో కొత్తదనం ఉంటుంది, కానీ లోకేష్ మేకింగ్ ప్లే చాలా బాగా ఉంది. ఖైదీ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే లియో పాత్రను పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయింది. తండ్రి బాబాయ్ చెల్లి ఏ పాత్రతోనూ ఎమోషన్ కనెక్ట్ చేశాడు. క్లైమాక్స్లో హెద్దల్ దాస్తో వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరెవరు చేశారంటే లియో పార్థి విభిన్నమైన పాత్రలో విజయ్ ఆదర కొట్టాడు. స్టార్డమ్ని పక్కన పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించిన పార్థి పాత్రలో ఆయన లుక్ గెటప్ ఆకట్టుకున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు లీవ్ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీ నటులు తలపతి విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్, వాసుమీనన్ తదితరులు. నిర్మాతలు ఎస్ఎస్ లలిత కుమార్, జగదీష్ పళనిస్వామి. త్రిలో విడుదల సితార ఎంటర్టైన్మెంట్స్. రచన దర్శకత్వం లోకేష్ కనకరాజ్. సంగీతం అనిరుద్ రవిచంద్ర. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. అసలు కథ ఏమిటంటే, పార్థి అలియాస్ పార్థిభన్ హిమాచల్ ప్రదేశంలో ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ భార్య సత్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓసారి తన కాఫీ షాప్కు ఓ దొంగలముఠ వచ్చి డబ్బును దోచుకునే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకీతో అందరినీ కాల్చి చంపిస్తాడు పార్థి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మరక్షణ కోసమే వారిని చంపాలంటూ కోర్టు భావించి అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తుంది. పార్థి ఫోటో ఓ వార్తా పేపర్లో చూసి
ఏపీలోని యాంటోనీ దాస్ గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్ కు వచ్చింది. పార్థుని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏమిటంటే పార్థు 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన యాంటోనీ దాస్ కొడుకు లియోలా ఉండటం. అసలు లియో నేపథ్యం ఏమిటి? సొంత కొడుకునే చంపాలని యాంటోనీ అతని సోదరుడు హెడ్ దాస్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్థి లియో ఒక్కరేనా? యాంటోనీ గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏమైనా తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, లియో లోకేష్ కనకరావు సినిమాటిక్ వార్స్లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ విక్రమ్ సినిమాలతో దీనికి సంబంధం ఉండదు. పోలీసులోని నెపోటిజియన్ పాత్ర చివరిలో విక్రమ్ నుంచి లియోకి ఫోన్ రావడం, ఇవి మాత్రమే లోకేష్ కనకరాజ్ యూనివర్సల్ నుంచి తీసుకున్నారు. మిగతా స్టోరీ అంతా డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరి చాలా స్టైలిష్గా రేసి స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఓ మూటా కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హైనా ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ అవుతుంది. ఆ తర్వాత పార్థి ఫ్యామిలీ పరిచయం, భార్య పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. కథపరంగా సినిమాలో కొత్తదనం ఉంటుంది, కానీ లోకేష్ మేకింగ్ ప్లే చాలా బాగా ఉంది. ఖైదీ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే లియో పాత్రను పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయింది. తండ్రి, బాబాయ్, చెల్లి ఏ పాత్రతోనూ ఎమోషన్ కనెక్ట్ చేశారు. క్లైమాక్స్లో హెద్దల్ దాస్తో వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరైనా చేశారంటే లియో పార్థి విభిన్నమైన పాత్రలో విజయ్ ఆదర కొట్టాడు. స్టార్డమ్ని పక్కన పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించిన పార్థి పాత్రలో ఆయన లుక్ గెటప్ ఆకట్టుకున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు లీవ్ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటి నటులు దళపతి విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్, వాసుమీనన్ తదితరులు. నిర్మాతలు ఎస్ఎస్ లలిత కుమార్, జగదీష్ పళనిస్వామి. త్రిలో విడుదల సితార ఎంటర్టైన్మెంట్స్. రచన దర్శకత్వం లోకేష్ కనకరాజ్. సంగీతం అనిరుద్ధ్ రవిచందర్. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. అసలు కథ ఏమిటంటే, పార్థి అలియాస్ పార్థిభన్ హిమాచల్ ప్రదేశంలో ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ భార్య సత్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓసారి తన కాఫీ షాప్కు ఓ దొంగలముట వచ్చి డబ్బును దోచుకునే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకీతో అందరినీ కాల్చి చంపిస్తాడు పార్థి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మరక్షణ కోసమే వారిని చంపాలంటూ కోర్టు భావించి అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తుంది. పార్థి ఫోటో ఓ వార్తా పేపర్లో చూసి ఏపీలోని యాంటోనీ దాస్ గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్కు వస్తుంది. పార్థుని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏమిటంటే పార్థి 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన యాంటోనీ దాస్ కొడుకు లియోలా ఉండటం. అసలు లియో నేపథ్యం ఏమిటి? సొంత కొడుకునే చంపాలని యాంటోనీ అతని సోదరుడు హెడ్ దాస్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్థి లియో ఒక్కరేనా? యాంటోనీ గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏమైనా తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, లియో లోకేష్ కనకరావజ్ సినిమాటిక్ వార్స్లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ విక్రమ్ సినిమాలతో దీనికి సంబంధం ఉండదు. పోలీసులోని నెపోటిజియన్ పాత్ర చివరిలో విక్రమ్ నుంచి లియోకి ఫోన్ రావడం, ఇవి మాత్రమే లోకేష్ కనకరాజ్ యూనివర్సల్ నుంచి తీసుకున్నారు. మిగతా స్టోరీ అంతా డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరి చాలా స్టైలిష్గా రేసి స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఓ మూటా కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హైనా ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ అవుతుంది. ఆ తర్వాత పార్థి ఫ్యామిలీ పరిచయం, భార్య పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. కథపరంగా సినిమాలో కొత్తదనం ఉంటుంది, కానీ లోకేష్ మేకింగ్ ప్లే చాలా బాగా ఉంది. ఖైదీ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే లియో పాత్రను పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయింది. తండ్రి, బాబాయ్, చెల్లి ఏ పాత్రతోనూ ఎమోషన్ కనెక్ట్ చేశారు. క్లైమాక్స్లో హెద్దల్ దాస్తో వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరైనా చేశారంటే లియో పార్థి విభిన్నమైన పాత్రలో విజయ్ ఆదర కొట్టాడు. స్టార్డమ్ని పక్కన పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించిన పార్థి పాత్రలో ఆయన లుక్ గెటప్ ఆకట్టుకున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు లీవ్ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటి నటులు దళపతి విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్, వాసుమీనన్ తదితరులు. నిర్మాతలు ఎస్ఎస్ లలిత కుమార్, జగదీష్ పళనిస్వామి. త్రిలో విడుదల సితార ఎంటర్టైన్మెంట్స్. రచన దర్శకత్వం లోకేష్ కనకరాజ్. సంగీతం అనిరుద్ధ్ రవిచందర్. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. అసలు కథ ఏమిటంటే,
పార్థి అలియాస్ పార్థిబన్ హిమాచల్ ప్రదేశంలో ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ భార్య సత్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓసారి తన కాఫీ షాప్కు ఓ దొంగలమట వచ్చి డబ్బును దోచుకునే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకీతో అందరినీ కాల్చి చంపిస్తాడు పార్థి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మరక్షణ కోసమే వారిని చంపాలంటూ కోర్టు భావించి అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తుంది. పార్థి ఫోటో ఓ వార్తా పేపర్లో చూసి ఏపీలోనే యాంటోనీ దాస్ గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్కు వస్తుంది. పార్థిని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏమిటంటే పార్థి 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన యాంటోనీ దాస్ కొడుకు లియోలా ఉండటం. అసలు లియో నేపథ్యం ఏమిటి? సొంత కొడుకునే చంపాలని యాంటోనీ అతని సోదరుడు హెడ్ దాస్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్థి లియో ఒక్కరేనా? యాంటోనీ గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏమైందని తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లియో లోకేష్ కనకరావజ్ సినిమాటిక్ వార్స్లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ విక్రమ్ సినిమాలతో దీనికి సంబంధం ఉండదు. పోలీసులోని నెపోటిజియన్ పాత్ర చివరిలో విక్రమ్ నుంచి లియోకి ఫోన్ రావడం, ఇవి మాత్రమే లోకేష్ కనకరాజ్ యూనివర్సల్ నుంచి తీసుకున్నారు. మిగతా స్టోరీ అంత డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరే చాలా స్టైలిష్గా రేసి స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఓ మూటా కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హైనా ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ అవుతుంది. ఆ తర్వాత పార్థి ఫ్యామిలీ పరిచయం, భార్య పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. కథపరంగా సినిమాలో కొత్తదనం ఉంటుంది, కానీ లోకేష్ మేకింగ్ ప్లే చాలా బాగా ఉంది. ఖైదీ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే లియో పాత్రను పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయింది. తండ్రి బాబాయ్ చెల్లి ఏ పాత్రతోనూ ఎమోషన్ కనెక్ట్ చేశాడు. క్లైమాక్స్లో హెద్దల్ దాస్తో వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరెవరు చేశారంటే లియో పార్థి విభిన్నమైన పాత్రలో విజయ్ ఆదర కొట్టాడు. స్టార్డమ్ని పక్కన పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించిన పార్థి పాత్రలో ఆయన లుక్ గెటప్ ఆకట్టుకున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు లీవ్ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీ నటులు తలపతి విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్, వాసుమీనన్ తదితరులు. నిర్మాతలు ఎస్ఎస్ లలిత కుమార్, జగదీష్ పళనిస్వామి. త్రిలో విడుదల సితార ఎంటర్టైన్మెంట్స్. రచన దర్శకత్వం లోకేష్ కనకరాజ్. సంగీతం అనిరుద్ధ్ రవిచందర్. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. అసలు కథ ఏమిటంటే పార్థి అలియాస్ పార్థిబన్ హిమాచల్ ప్రదేశంలో ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ భార్య సత్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓసారి తన కాఫీ షాప్కు ఓ దొంగలమట వచ్చి డబ్బును దోచుకునే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకీతో అందరినీ కాల్చి చంపిస్తాడు పార్థి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మరక్షణ కోసమే వారిని చంపాలంటూ కోర్టు భావించి అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తుంది. పార్థి ఫోటో ఓ వార్తా పేపర్లో చూసి ఏపీలోనే యాంటోనీ దాస్ గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్కు వస్తుంది. పార్థిని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏమిటంటే పార్థి 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన యాంటోనీ దాస్ కొడుకు లియోలా ఉండటం. అసలు లియో నేపథ్యం ఏమిటి? సొంత కొడుకునే చంపాలని యాంటోనీ అతని సోదరుడు హెడ్ దాస్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్థి లియో ఒక్కరేనా? యాంటోనీ గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏమైందని తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లియో లోకేష్ కనకరావజ్ సినిమాటిక్ వార్స్లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ విక్రమ్ సినిమాలతో దీనికి సంబంధం ఉండదు. పోలీసులోని నెపోటిజియన్ పాత్ర చివరిలో విక్రమ్ నుంచి లియోకి ఫోన్ రావడం, ఇవి మాత్రమే లోకేష్ కనకరాజ్ యూనివర్సల్ నుంచి తీసుకున్నారు. మిగతా స్టోరీ అంత డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరే చాలా స్టైలిష్గా రేసి స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఓ మూటా కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హైనా ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ అవుతుంది. ఆ తర్వాత పార్థి ఫ్యామిలీ పరిచయం, భార్య పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. కథపరంగా సినిమాలో కొత్తదనం ఉంటుంది, కానీ లోకేష్ మేకింగ్ ప్లే చాలా బాగా ఉంది. ఖైదీ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే లియో పాత్రను పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయింది. తండ్రి బాబాయ్ చెల్లి ఏ పాత్రతోనూ ఎమోషన్ కనెక్ట్ చేశాడు. క్లైమాక్స్లో హెద్దల్ దాస్తో వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరెవరు చేశారంటే లియో పార్థి విభిన్నమైన పాత్రలో విజయ్ ఆదర కొట్టాడు. స్టార్డమ్ని పక్కన పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించిన పార్థి పాత్రలో ఆయన లుక్ గెటప్ ఆకట్టుకున్నాయి.
హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెన్ మూవీస్. మనం ఈరోజు లీవ్ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీ నటులు తలపతి విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్, వాసుమీనన్ తదితరులు. నిర్మాతలు ఎస్ఎస్ లలిత కుమార్, జగదీష్ పళనిస్వామి. త్రిలో విడుదల సితార ఎంటర్టైన్మెంట్స్. రచన దర్శకత్వం లోకేష్ కనకరాజ్. సంగీతం అనిరుద్ధ్ రవిచంద్ర. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. అసలు కథ ఏమిటంటే, పార్థి అలియాస్ పార్థిబన్ హిమాచల్ ప్రదేశంలో ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ భార్య సత్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓసారి తన కాఫీ షాప్కు ఓ దొంగలముట వచ్చి డబ్బును దోచుకునే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకీతో అందరినీ కాల్చి చంపిస్తాడు పార్థి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మరక్షణ కోసమే వారిని చంపాలంటూ కోర్టు భావించి అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తుంది. పార్థి ఫోటో ఓ వార్తా పేపర్లో చూసి ఏపీలోని యాంటోనీ దాస్ గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్కు వస్తుంది. పార్థిని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏమిటంటే, పార్థి 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన యాంటోనీ దాస్ కొడుకు లియోలా ఉండటం. అసలు లియో నేపథ్యం ఏమిటి? సొంత కొడుకునే చంపాలని యాంటోనీ అతని సోదరుడు హెడ్ దాస్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్థి లియో ఒక్కరేనా? యాంటోనీ గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏమైందని తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, లియో లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ వార్స్లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ విక్రమ్ సినిమాలతో దీనికి సంబంధం ఉండదు. పోలీసులోని నెపోటిజియన్ పాత్ర, చివరిలో విక్రమ్ నుంచి లియోకి ఫోన్ రావడం, ఇవి మాత్రమే లోకేష్ కనకరాజ్ యూనివర్సల్ నుంచి తీసుకున్నారు. మిగతా స్టోరీ అంత డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరే చాలా స్టైలిష్గా రేసి స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఓ మూటా కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హైనా ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ అవుతుంది. ఆ తర్వాత పార్థి ఫ్యామిలీ పరిచయం, భార్య పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. కథపరంగా సినిమాలో కొత్తదనం ఉంటుంది, కానీ లోకేష్ మేకింగ్ ప్లే చాలా బాగా ఉంది. ఖైదీ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే లియో పాత్రను పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయింది. తండ్రి, బాబాయ్, చెల్లి ఏ పాత్రతోనూ ఎమోషన్ కనెక్ట్ చేశాడు. క్లైమాక్స్లో హెద్దల్ దాస్తో వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరెవరు చేశారంటే, లియో పార్థి విభిన్నమైన పాత్రలో విజయ్ ఆదర కొట్టాడు. స్టార్డమ్ని పక్కన పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించిన పార్థి పాత్రలో ఆయన లుక్ గెటప్ ఆకట్టుకున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు లీవ్ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీ నటులు తలపతి విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్, వాసుమీనన్ తదితరులు. నిర్మాతలు ఎస్ఎస్ లలిత కుమార్, జగదీష్ పళనిస్వామి. త్రిలో విడుదల సితార ఎంటర్టైన్మెంట్స్. రచన దర్శకత్వం లోకేష్ కనకరాజ్. సంగీతం అనిరుద్ధ్ రవిచంద్ర. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. అసలు కథ ఏమిటంటే, పార్థి అలియాస్ పార్థిబన్ హిమాచల్ ప్రదేశంలో ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ భార్య సత్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓసారి తన కాఫీ షాప్కు ఓ దొంగలముట వచ్చి డబ్బును దోచుకునే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకీతో అందరినీ కాల్చి చంపిస్తాడు పార్థి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మరక్షణ కోసమే వారిని చంపాలంటూ కోర్టు భావించి అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తుంది. పార్థి ఫోటో ఓ వార్తా పేపర్లో చూసి ఏపీలోని యాంటోనీ దాస్ గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్కు వస్తుంది. పార్థిని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏమిటంటే, పార్థి 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన యాంటోనీ దాస్ కొడుకు లియోలా ఉండటం. అసలు లియో నేపథ్యం ఏమిటి? సొంత కొడుకునే చంపాలని యాంటోనీ అతని సోదరుడు హెడ్ దాస్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్థి లియో ఒక్కరేనా? యాంటోనీ గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏమైందని తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, లియో లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ వార్స్లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ విక్రమ్ సినిమాలతో దీనికి సంబంధం ఉండదు. పోలీసులోని నెపోటిజియన్ పాత్ర, చివరిలో విక్రమ్ నుంచి లియోకి ఫోన్ రావడం, ఇవి మాత్రమే లోకేష్ కనకరాజ్ యూనివర్సల్ నుంచి తీసుకున్నారు. మిగతా స్టోరీ అంత డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరే చాలా స్టైలిష్గా రేసి స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఓ మూటా కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హైనా ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ అవుతుంది. ఆ తర్వాత పార్థి ఫ్యామిలీ పరిచయం, భార్య పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. కథపరంగా సినిమాలో కొత్తదనం ఉంటుంది, కానీ లోకేష్ మేకింగ్ ప్లే చాలా బాగా ఉంది. ఖైదీ నెపోలియన్ పాత్రను ఇందులో
యాడ్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే లియో పాత్రను పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయింది. తండ్రి, బాబాయ్, చెల్లి ఏ పాత్రతోనూ ఎమోషన్ కనెక్ట్ చేశారు. క్లైమాక్స్లో హెద్దల్ దాస్తో వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరైనా చేశారంటే లియో పార్టీ విభిన్నమైన పాత్రలో విజయ్ ఆదర కొట్టాడు. స్టార్డమ్ని పక్కన పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించిన పార్టీ పాత్రలో ఆయన లుక్ గెటప్ ఆకట్టుకున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు లీవ్ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటి నటులు దళపతి విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్, వాసుమీనన్ తదితరులు. నిర్మాతలు ఎస్ఎస్ లలిత కుమార్, జగదీష్ పళనిస్వామి. తెరలో విడుదల సితార ఎంటర్టైన్మెంట్స్. రచన, దర్శకత్వం లోకేష్ కనకరాజ్. సంగీతం అనిరుద్ధ్ రవిచంద్ర. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. అసలు కథ ఏమిటంటే, పార్థి అలియాస్ పార్థిబన్ హిమాచల్ ప్రదేశంలో ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ భార్య సత్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓసారి తన కాఫీ షాప్కు ఓ దొంగలముట వచ్చి డబ్బును దోచుకునే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకీతో అందరినీ కాల్చి చంపిస్తాడు పార్థి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మరక్షణ కోసమే వారిని చంపాలంటూ కోర్టు భావించి అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తుంది. పార్థి ఫోటో ఓ వార్తా పేపర్లో చూసి ఏపీలోని యాంటోనీ దాస్ గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్కు వస్తుంది. పార్థిని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏమిటంటే, పార్థి 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన యాంటోనీ దాస్ కొడుకు లియోలా ఉండటం. అసలు లియో నేపథ్యం ఏమిటి? సొంత కొడుకునే చంపాలని యాంటోనీ అతని సోదరుడు హెడ్ దాస్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్థి లియో ఒక్కరేనా? యాంటోనీ గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏమైనా తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, లియో లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ వార్స్లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ విక్రమ్ సినిమాలతో దీనికి సంబంధం ఉండదు. పోలీసులోని నెపోటిజియన్ పాత్ర, చివరిలో విక్రమ్ నుంచి లియోకి ఫోన్ రావడం, ఇవి మాత్రమే లోకేష్ కనకరాజ్ యూనివర్సల్ నుంచి తీసుకున్నారు. మిగతా స్టోరీ అంత డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరి చాలా స్టైలిష్గా రేసి స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఓ మూటా కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హైనా ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ అవుతుంది. ఆ తర్వాత పార్థి ఫ్యామిలీ పరిచయం, భార్య పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. కథపరంగా సినిమాలో కొత్తదనం ఉంటుంది, కానీ లోకేష్ మేకింగ్ ప్లే చాలా బాగా ఉంది. ఖైదీ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే లియో పాత్రను పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయింది. తండ్రి, బాబాయ్, చెల్లి ఏ పాత్రతోనూ ఎమోషన్ కనెక్ట్ చేశారు. క్లైమాక్స్లో హెద్దల్ దాస్తో వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరైనా చేశారంటే లియో పార్థి విభిన్నమైన పాత్రలో విజయ్ ఆదర కొట్టాడు. స్టార్డమ్ని పక్కన పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించిన పార్థి పాత్రలో ఆయన లుక్ గెటప్ ఆకట్టుకున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు లీవ్ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటి నటులు దళపతి విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్, వాసుమీనన్ తదితరులు. నిర్మాతలు ఎస్ఎస్ లలిత కుమార్, జగదీష్ పళనిస్వామి. తెరలో విడుదల సితార ఎంటర్టైన్మెంట్స్. రచన, దర్శకత్వం లోకేష్ కనకరాజ్. సంగీతం అనిరుద్ధ్ రవిచంద్ర. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. అసలు కథ ఏమిటంటే, పార్థి అలియాస్ పార్థిబన్ హిమాచల్ ప్రదేశంలో ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ భార్య సత్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓసారి తన కాఫీ షాప్కు ఓ దొంగలముట వచ్చి డబ్బును దోచుకునే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకీతో అందరినీ కాల్చి చంపిస్తాడు పార్థి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మరక్షణ కోసమే వారిని చంపాలంటూ కోర్టు భావించి అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తుంది. పార్థి ఫోటో ఓ వార్తా పేపర్లో చూసి ఏపీలోని యాంటోనీ దాస్ గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్కు వస్తుంది. పార్థిని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏమిటంటే, పార్థి 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన యాంటోనీ దాస్ కొడుకు లియోలా ఉండటం. అసలు లియో నేపథ్యం ఏమిటి? సొంత కొడుకునే చంపాలని యాంటోనీ అతని సోదరుడు హెడ్ దాస్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్థి లియో ఒక్కరేనా? యాంటోనీ గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏమైనా తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, లియో లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ వార్స్లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ విక్రమ్ సినిమాలతో దీనికి సంబంధం ఉండదు. పోలీసులోని నెపోటిజియన్ పాత్ర, చివరిలో విక్రమ్ నుంచి లియోకి ఫోన్ రావడం, ఇవి మాత్రమే లోకేష్ కనకరాజ్ యూనివర్సల్ నుంచి తీసుకున్నారు. మిగతా స్టోరీ అంత డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరి చాలా స్టైలిష్గా రేసి స్క్రీన్ ప్లేతో సాగుతుంది.
ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఓ మూటా కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హైనా ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ అవుతుంది. ఆ తర్వాత పార్థీ ఫ్యామిలీ పరిచయం, భార్య పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. కథపరంగా సినిమాలో కొత్తదనం ఉంటుంది, కానీ లోకేష్ మేకింగ్ ప్లే చాలా బాగా ఉంది. ఖైదీ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే లియో పాత్రను పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయింది. తండ్రి, బాబాయ్, చెల్లి ఏ పాత్రతోనూ ఎమోషన్ కనెక్ట్ చేశాడు. క్లైమాక్స్లో హెద్దల్ దాస్తో వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరెవరు చేశారంటే లియో, పార్థీ విభిన్నమైన పాత్రలో విజయ్ ఆదర కొట్టాడు. స్టార్డమ్ని పక్కన పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించిన పార్థీ పాత్రలో ఆయన లుక్ గెటప్ ఆకట్టుకున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు లీవ్ గురించి ఇరివిలో తెలుసుకుందాం. నటి నటులు దళపతి విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్, వాసుమీనన్ తదితరులు. నిర్మాతలు ఎస్ఎస్ లలిత కుమార్, జగదీష్ పళనిస్వామి. త్రిలో విడుదల సితార ఎంటర్టైన్మెంట్స్. రచన దర్శకత్వం లోకేష్ కనకరాజ్. సంగీతం అనిరుద్ధ్ రవిచందర్. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. అసలు కథ ఏమిటంటే, పార్థీ అలియాస్ పార్థిబన్ హిమాచల్ ప్రదేశంలో ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ భార్య సత్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓసారి తన కాఫీ షాప్కు ఓ దొంగలమట వచ్చి డబ్బును దోచుకునే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకీతో అందరినీ కాల్చి చంపిస్తాడు పార్థి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మరక్షణ కోసమే వారిని చంపాలంటూ కోర్టు భావించి అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తుంది. పార్థి ఫోటో ఓ వార్తా పేపర్లో చూసి ఏపీలోనే యాంటోనీ దాస్ గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్కు వస్తుంది. పార్థిని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏమిటంటే, పార్థి 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన యాంటోనీ దాస్ కొడుకు లియోలా ఉండటం. అసలు లియో నేపథ్యం ఏమిటి? సొంత కొడుకునే చంపాలని యాంటోనీ అతని సోదరుడు హెడ్ దాస్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్థీ లియో ఒక్కరేనా? యాంటోనీ గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏమైనా తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, లియో లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ వార్స్లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ విక్రమ్ సినిమాలతో దీనికి సంబంధం ఉండదు. పోలీసులోని నెపోటిజియన్ పాత్ర, చివరిలో విక్రమ్ నుంచి లియోకి ఫోన్ రావడం, ఇవి మాత్రమే లోకేష్ కనకరాజ్ యూనివర్సల్ నుంచి తీసుకున్నారు. మిగతా స్టోరీ అంతా డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరి చాలా స్టైలిష్గా రేసి స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఓ మూటా కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హైనా ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ అవుతుంది. ఆ తర్వాత పార్థీ ఫ్యామిలీ పరిచయం, భార్య పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. కథపరంగా సినిమాలో కొత్తదనం ఉంటుంది, కానీ లోకేష్ మేకింగ్ ప్లే చాలా బాగా ఉంది. ఖైదీ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే లియో పాత్రను పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయింది. తండ్రి, బాబాయ్, చెల్లి ఏ పాత్రతోనూ ఎమోషన్ కనెక్ట్ చేశాడు. క్లైమాక్స్లో హెద్దల్ దాస్తో వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరెవరు చేశారంటే లియో, పార్థీ విభిన్నమైన పాత్రలో విజయ్ ఆదర కొట్టాడు. స్టార్డమ్ని పక్కన పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించిన పార్థీ పాత్రలో ఆయన లుక్ గెటప్ ఆకట్టుకున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు లీవ్ గురించి ఇరివిలో తెలుసుకుందాం. నటి నటులు దళపతి విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్, వాసుమీనన్ తదితరులు. నిర్మాతలు ఎస్ఎస్ లలిత కుమార్, జగదీష్ పళనిస్వామి. త్రిలో విడుదల సితార ఎంటర్టైన్మెంట్స్. రచన దర్శకత్వం లోకేష్ కనకరాజ్. సంగీతం అనిరుద్ధ్ రవిచందర్. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. అసలు కథ ఏమిటంటే, పార్థీ అలియాస్ పార్థిబన్ హిమాచల్ ప్రదేశంలో ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ భార్య సత్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓసారి తన కాఫీ షాప్కు ఓ దొంగలమట వచ్చి డబ్బును దోచుకునే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకీతో అందరినీ కాల్చి చంపిస్తాడు పార్థీ. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మరక్షణ కోసమే వారిని చంపాలంటూ కోర్టు భావించి అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తుంది. పార్థీ ఫోటో ఓ వార్తా పేపర్లో చూసి ఏపీలోని యాంటోనీ దాస్ గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్కు వస్తుంది. పార్థీని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏమిటంటే, పార్థీ 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన యాంటోనీ దాస్ కొడుకు లియోలా ఉండటం. అసలు లియో నేపథ్యం ఏమిటి? సొంత కొడుకునే చంపాలని యాంటోనీ అతని సోదరుడు హెడ్ దాస్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్థీ లియో ఒక్కరేనా? యాంటోనీ గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏమైనా తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే లియో లోకేష్ కనకరావజ్ సినిమాటిక్ వార్స్ లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ విక్రమ్ సినిమాలతో దీనికి సంబంధం ఉండదు. పోలీసులోని నెపోటిజియన్ పాత్ర చివరిలో విక్రమ్ నుంచి లియోకి ఫోన్ రావడం, ఇవి మాత్రమే లోకేష్ కనకరాజ్ యూనివర్సల్ నుంచి తీసుకున్నారు. మిగతా స్టోరీ అంత డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరే చాలా స్టైలిష్గా రేసి స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఓ మూటా కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హైనా ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ అవుతుంది. ఆ తర్వాత పార్టీ ఫ్యామిలీ పరిచయం, భార్య పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. కథ పరంగా సినిమాలో కొత్తదనం ఉంటుంది, కానీ లోకేష్ మేకింగ్ ప్లే చాలా బాగా ఉంది. ఖైదీ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే లియో పాత్రను పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయింది. తండ్రి, బాబాయ్, చెల్లి ఏ పాత్రతోనూ ఎమోషన్ కనెక్ట్ చేశాడు. క్లైమాక్స్లో హెద్దల్ దాస్తో వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరెవరు చేశారంటే లియో పార్టీ విభిన్నమైన పాత్రలో విజయ్ ఆదర కొట్టాడు. స్టార్డమ్ని పక్కన పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించిన పార్టీ పాత్రలో ఆయన లుక్ గెటప్ ఆకట్టుకున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు లియో గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీ నటులు తలపతి విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్, వాసుమీనన్ తదితరులు. నిర్మాతలు ఎస్ఎస్ లలిత కుమార్, జగదీష్ పళనిస్వామి. త్రిలో విడుదల సితార ఎంటర్టైన్మెంట్స్. రచన దర్శకత్వం లోకేష్ కనకరాజ్. సంగీతం అనిరుద్ధ్ రవిచందర్. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. అసలు కథ ఏమిటంటే పార్థీ అలియాస్ పార్థిబన్ హిమాచల్ ప్రదేశంలో ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ భార్య సత్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓసారి తన కాఫీ షాప్కు ఓ దొంగలమట వచ్చి డబ్బును దోచుకునే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకీతో అందరినీ కాల్చి చంపిస్తాడు పార్థి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మరక్షణ కోసమే వారిని చంపాలంటూ కోర్టు భావించి అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తుంది. పార్థి ఫోటో ఓ వాట్సాప్ పేపర్లో చూసి ఏపీలోనే యాంటోనీ దాస్ గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్కు వస్తుంది. పార్థిని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏమిటంటే పార్థి 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన యాంటోనీ దాస్ కొడుకు లియోలా ఉండటం. అసలు లియో నేపథ్యం ఏమిటి? సొంత కొడుకునే చంపాలని యాంటోనీ అతని సోదరుడు హెడ్ దాస్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్థి లియో ఒక్కరేనా? యాంటోనీ గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏమైనా తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లియో లోకేష్ కనకరావజ్ సినిమాటిక్ వార్స్లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ విక్రమ్ సినిమాలతో దీనికి సంబంధం ఉండదు. పోలీసులోని నెపోటిజియన్ పాత్ర చివరిలో విక్రమ్ నుంచి లియోకి ఫోన్ రావడం, ఇవి మాత్రమే లోకేష్ కనకరాజ్ యూనివర్సల్ నుంచి తీసుకున్నారు. మిగతా స్టోరీ అంత డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరే చాలా స్టైలిష్గా రేసి స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఓ మూటా కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హైనా ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ అవుతుంది. ఆ తర్వాత పార్థీ ఫ్యామిలీ పరిచయం, భార్య పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. కథ పరంగా సినిమాలో కొత్తదనం ఉంటుంది, కానీ లోకేష్ మేకింగ్ ప్లే చాలా బాగా ఉంది. ఖైదీ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే లియో పాత్రను పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయింది. తండ్రి, బాబాయ్, చెల్లి ఏ పాత్రతోనూ ఎమోషన్ కనెక్ట్ చేశాడు. క్లైమాక్స్లో హెద్దల్ దాస్తో వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరెవరు చేశారంటే లియో పార్థీ విభిన్నమైన పాత్రలో విజయ్ ఆదర కొట్టాడు. స్టార్డమ్ని పక్కన పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించిన పార్థీ పాత్రలో ఆయన లుక్ గెటప్ ఆకట్టుకున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు లియో గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీ నటులు తలపతి విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్, వాసుమీనన్ తదితరులు. నిర్మాతలు ఎస్ఎస్ లలిత కుమార్, జగదీష్ పళనిస్వామి. త్రిలో విడుదల సితార ఎంటర్టైన్మెంట్స్. రచన దర్శకత్వం లోకేష్ కనకరాజ్. సంగీతం అనిరుద్ధ్ రవిచందర్. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. అసలు కథ ఏమిటంటే పార్థీ అలియాస్ పార్థిబన్ హిమాచల్ ప్రదేశంలో ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ భార్య సత్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓసారి తన కాఫీ షాప్కు ఓ దొంగలమట వచ్చి డబ్బును దోచుకునే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకీతో అందరినీ కాల్చి చంపిస్తాడు పార్థి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మరక్షణ కోసమే వారిని చంపాలంటూ కోర్టు భావించి అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తుంది. పార్థి ఫోటో ఓ వార్తా పేపర్లో చూసి
ఏపీలోని ఆంటోనీ దాస్ గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్కు వస్తుంది. పార్టీని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏమిటంటే పార్టీ 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన ఆంటోనీ దాస్ కొడుకు లియోలా ఉండటం. అసలు లియో నేపథ్యం ఏమిటి? సొంత కొడుకునే చంపాలని ఆంటోనీ అతని సోదరుడు హెడ్ దాస్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్టీ లియో ఒక్కరేనా? ఆంటోనీ గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏమైనా తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లియో లోకేష్ కనకరావజ్ సినిమాటిక్ వార్స్లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ విక్రమ్ సినిమాలతో దీనికి సంబంధం ఉండదు. పోలీసులోని నెపోటిజియన్ పాత్ర, చివరిలో విక్రమ్ నుంచి లియోకి ఫోన్ రావడం, ఇవి మాత్రమే లోకేష్ కనకరాజ్ యూనివర్సల్ నుంచి తీసుకున్నారు. మిగతా స్టోరీ అంత డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరే చాలా స్టైలిష్గా రేసి స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఓ మూట కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హైనా ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ అవుతుంది. ఆ తర్వాత పార్టీ ఫ్యామిలీ పరిచయం, భార్య పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. కథ పరంగా సినిమాలో కొత్తదనం ఉంటుంది, కానీ లోకేష్ మేకింగ్ ప్లే చాలా బాగా ఉంది. ఖైదీ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే లియో పాత్రను పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయింది. తండ్రి, బాబాయ్, చెల్లి ఏ పాత్రతోనూ ఎమోషన్ కనెక్ట్ చేశాడు. క్లైమాక్స్లో హెద్దల్ దాస్తో వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరెవరు చేశారంటే లియో పార్టీ విభిన్నమైన పాత్రలో విజయ్ ఆదర కొట్టాడు. స్టార్డమ్ని పక్కన పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించిన పార్టీ పాత్రలో ఆయన లుక్ గెటప్ ఆకట్టుకున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు లీవ్ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీ నటులు తలపతి విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్, వాసుమీనన్ తదితరులు. నిర్మాతలు ఎస్ఎస్ లలిత కుమార్, జగదీష్ పళనిస్వామి. త్రిలో విడుదల సితార ఎంటర్టైన్మెంట్స్. రచన దర్శకత్వం లోకేష్ కనకరాజ్. సంగీతం అనిరుద్ధ్ రవిచంద్ర. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. అసలు కథ ఏమిటంటే పార్థి అలియాస్ పార్థిబన్ హిమాచల్ ప్రదేశంలో ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ భార్య సత్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓసారి తన కాఫీ షాప్కు ఓ దొంగలమట వచ్చి డబ్బును దోచుకునే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకీతో అందరినీ కాల్చి చంపిస్తాడు పార్థి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మరక్షణ కోసమే వారిని చంపాలంటూ కోర్టు భావించి అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తుంది. పార్థి ఫోటో ఓ వార్తా పేపర్లో చూసి ఏపీలోని ఆంటోనీ దాస్ గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్కు వస్తుంది. పార్థిని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏమిటంటే పార్థి 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన ఆంటోనీ దాస్ కొడుకు లియోలా ఉండటం. అసలు లియో నేపథ్యం ఏమిటి? సొంత కొడుకునే చంపాలని ఆంటోనీ అతని సోదరుడు హెడ్ దాస్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్థి లియో ఒక్కరేనా? ఆంటోనీ గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏమైనా తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లియో లోకేష్ కనకరావజ్ సినిమాటిక్ వార్స్లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ విక్రమ్ సినిమాలతో దీనికి సంబంధం ఉండదు. పోలీసులోని నెపోటిజియన్ పాత్ర, చివరిలో విక్రమ్ నుంచి లియోకి ఫోన్ రావడం, ఇవి మాత్రమే లోకేష్ కనకరాజ్ యూనివర్సల్ నుంచి తీసుకున్నారు. మిగతా స్టోరీ అంత డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరే చాలా స్టైలిష్గా రేసి స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఓ మూట కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హైనా ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ అవుతుంది. ఆ తర్వాత పార్థీ ఫ్యామిలీ పరిచయం, భార్య పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. కథ పరంగా సినిమాలో కొత్తదనం ఉంటుంది, కానీ లోకేష్ మేకింగ్ ప్లే చాలా బాగా ఉంది. ఖైదీ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే లియో పాత్రను పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయింది. తండ్రి, బాబాయ్, చెల్లి ఏ పాత్రతోనూ ఎమోషన్ కనెక్ట్ చేశాడు. క్లైమాక్స్లో హెద్దల్ దాస్తో వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరెవరు చేశారంటే లియో పార్థి విభిన్నమైన పాత్రలో విజయ్ ఆదర కొట్టాడు. స్టార్డమ్ని పక్కన పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించిన పార్థి పాత్రలో ఆయన లుక్ గెటప్ ఆకట్టుకున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు లీవ్ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీ నటులు తలపతి విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్, వాసుమీనన్ తదితరులు. నిర్మాతలు ఎస్ఎస్ లలిత కుమార్, జగదీష్ పళనిస్వామి. త్రిలో విడుదల సితార ఎంటర్టైన్మెంట్స్. రచన దర్శకత్వం లోకేష్ కనకరాజ్. సంగీతం అనిరుద్ధ్ రవిచంద్ర. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. అసలు కథ ఏమిటంటే పార్థి అలియాస్
పార్థిబన్ హిమాచల్ ప్రదేశంలో ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ భార్య సత్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓసారి తన కాఫీ షాప్కు ఓ దొంగలమట వచ్చి డబ్బును దోచుకునే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకీతో అందరినీ కాల్చి చంపిస్తాడు పార్థి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మరక్షణ కోసమే వారిని చంపాలంటూ కోర్టు భావించి అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తుంది. పార్థి ఫోటో ఓ వార్తా పేపర్లో చూసి ఏపీలోనే ఆంటోనీ దాస్ గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్కు వస్తుంది. పార్థిని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏమిటంటే పార్థి 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన ఆంటోనీ దాస్ కొడుకు లియోలా ఉండటం. అసలు లియో నేపథ్యం ఏమిటి? సొంత కొడుకునే చంపాలని ఆంటోనీ అతని సోదరుడు హెడ్ దాస్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్థి లియో ఒక్కరేనా? ఆంటోనీ గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏమైనా తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లియో లోకేష్ కనకరావు సినిమాటిక్ వార్స్లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ విక్రమ్ సినిమాలతో దీనికి సంబంధం ఉండదు. పోలీసులోని నెపోటిజియన్ పాత్ర, చివరిలో విక్రమ్ నుంచి లియోకి ఫోన్ రావడం, ఇవి మాత్రమే లోకేష్ కనకరాజ్ యూనివర్సల్ నుంచి తీసుకున్నారు. మిగతా స్టోరీ అంతా డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరి చాలా స్టైలిష్గా రేసి స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఓ ముఠా కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హైనా ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ అవుతుంది. ఆ తర్వాత పార్థి ఫ్యామిలీ పరిచయం, భార్య పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. కథపరంగా సినిమాలో కొత్తదనం ఉంటుంది, కానీ లోకేష్ మేకింగ్ ప్లే చాలా బాగా ఉంది. ఖైదీ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే లియో పాత్రను పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయింది. తండ్రి, బాబాయ్, చెల్లి ఏ పాత్రతోనూ ఎమోషన్ కనెక్ట్ చేశాడు. క్లైమాక్స్లో హెద్దల్ దాస్తో వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరెవరు చేశారంటే లియో పార్థి విభిన్నమైన పాత్రలో విజయ్ ఆదర కొట్టాడు. స్టార్డమ్ని పక్కన పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించిన పార్థి పాత్రలో ఆయన లుక్ గెటప్ ఆకట్టుకున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు లీవ్ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీ నటులు తలపతి విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్, వాసుమీనన్ తదితరులు. నిర్మాతలు ఎస్ఎస్ లలిత కుమార్, జగదీష్ పళనిస్వామి. త్రిలో విడుదల సితార ఎంటర్టైన్మెంట్స్. రచన దర్శకత్వం లోకేష్ కనకరాజ్. సంగీతం అనిరుద్ రవిచంద్ర. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. అసలు కథ ఏమిటంటే పార్థి అలియాస్ పార్థిబన్ హిమాచల్ ప్రదేశంలో ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ భార్య సత్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓసారి తన కాఫీ షాప్కు ఓ దొంగలమట వచ్చి డబ్బును దోచుకునే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకీతో అందరినీ కాల్చి చంపిస్తాడు పార్థి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మరక్షణ కోసమే వారిని చంపాలంటూ కోర్టు భావించి అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తుంది. పార్థి ఫోటో ఓ వార్తా పేపర్లో చూసి ఏపీలోని ఆంటోనీ దాస్ గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్కు వస్తుంది. పార్థిని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏమిటంటే పార్థి 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన ఆంటోనీ దాస్ కొడుకు లియోలా ఉండటం. అసలు లియో నేపథ్యం ఏమిటి? సొంత కొడుకునే చంపాలని ఆంటోనీ అతని సోదరుడు హెడ్ దాస్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్థి లియో ఒక్కరేనా? ఆంటోనీ గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏమైనా తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లియో లోకేష్ కనకరావు సినిమాటిక్ వార్స్లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ విక్రమ్ సినిమాలతో దీనికి సంబంధం ఉండదు. పోలీసులోని నెపోటిజియన్ పాత్ర, చివరిలో విక్రమ్ నుంచి లియోకి ఫోన్ రావడం, ఇవి మాత్రమే లోకేష్ కనకరాజ్ యూనివర్సల్ నుంచి తీసుకున్నారు. మిగతా స్టోరీ అంతా డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరి చాలా స్టైలిష్గా రేసి స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఓ ముఠా కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హైనా ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ అవుతుంది. ఆ తర్వాత పార్థి ఫ్యామిలీ పరిచయం, భార్య పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. కథపరంగా సినిమాలో కొత్తదనం ఉంటుంది, కానీ లోకేష్ మేకింగ్ ప్లే చాలా బాగా ఉంది. ఖైదీ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే లియో పాత్రను పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయింది. తండ్రి, బాబాయ్, చెల్లి ఏ పాత్రతోనూ ఎమోషన్ కనెక్ట్ చేశాడు. క్లైమాక్స్లో హెద్దల్ దాస్తో వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరెవరు చేశారంటే లియో పార్థి విభిన్నమైన పాత్రలో విజయ్ ఆదర కొట్టాడు. స్టార్డమ్ని పక్కన పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించిన పార్థి పాత్రలో ఆయన లుక్ గెటప్ ఆకట్టుకున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు
లీవ్ గురించి ఇరివిలో తెలుసుకుందాం. నటీ నటులు తలపతి విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్, వాసుమీనన్ తదితరులు. నిర్మాతలు ఎస్ఎస్ లలిత కుమార్, జగదీష్ పళనిస్వామి. త్రిలో విడుదల సితార ఎంటర్టైన్మెంట్స్. రచన దర్శకత్వం లోకేష్ కనకరాజ్. సంగీతం అనిరుద్ధ్ రవిచందర్. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. అసలు కథ ఏమిటంటే, పార్థి అలియాస్ పార్థిబన్ హిమాచల్ ప్రదేశంలో ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ భార్య సత్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓసారి తన కాఫీ షాప్కు ఓ దొంగలమట వచ్చి డబ్బును దోచుకునే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకీతో అందరినీ కాల్చి చంపిస్తాడు పార్థి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మరక్షణ కోసమే వారిని చంపాలంటూ కోర్టు భావించి అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తుంది. పార్థి ఫోటో ఓ వార్తా పేపర్లో చూసి ఏపీలోనే యాంటోనీ దాస్ గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్కు వస్తుంది. పార్థిని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏమిటంటే, పార్థి 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన యాంటోనీ దాస్ కొడుకు లియోలా ఉండటం. అసలు లియో నేపథ్యం ఏమిటి? సొంత కొడుకునే చంపాలని యాంటోనీ అతని సోదరుడు హెడ్ దాస్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్థి లియో ఒక్కరేనా? యాంటోనీ గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏమైందని తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, లియో లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ వార్స్లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ విక్రమ్ సినిమాలతో దీనికి సంబంధం ఉండదు. పోలీసులోని నెపోటిజియన్ పాత్ర చివరిలో విక్రమ్ నుంచి లియోకి ఫోన్ రావడం, ఇవి మాత్రమే లోకేష్ కనకరాజ్ యూనివర్సల్ నుంచి తీసుకున్నారు. మిగతా స్టోరీ అంతా డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరి చాలా స్టైలిష్గా రేసి స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఓ మూటా కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హైనా ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ అవుతుంది. ఆ తర్వాత పార్థి ఫ్యామిలీ పరిచయం, భార్య పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. కథపరంగా సినిమాలో కొత్తదనం ఉంటుంది, కానీ లోకేష్ మేకింగ్ ప్లే చాలా బాగా ఉంది. ఖైదీ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే లియో పాత్రను పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయింది. తండ్రి, బాబాయ్, చెల్లి ఏ పాత్రతోనూ ఎమోషన్ కనెక్ట్ చేశాడు. క్లైమాక్స్లో హెద్దల్ దాస్తో వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరెవరు చేశారంటే, లియో పార్థి విభిన్నమైన పాత్రలో విజయ్ ఆదర కొట్టాడు. స్టార్డమ్ని పక్కన పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించిన పార్థి పాత్రలో ఆయన లుక్ గెటప్ ఆకట్టుకున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు లీవ్ గురించి ఇరివిలో తెలుసుకుందాం. నటీ నటులు తలపతి విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్, వాసుమీనన్ తదితరులు. నిర్మాతలు ఎస్ఎస్ లలిత కుమార్, జగదీష్ పళనిస్వామి. త్రిలో విడుదల సితార ఎంటర్టైన్మెంట్స్. రచన దర్శకత్వం లోకేష్ కనకరాజ్. సంగీతం అనిరుద్ధ్ రవిచందర్. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. అసలు కథ ఏమిటంటే, పార్థి అలియాస్ పార్థిబన్ హిమాచల్ ప్రదేశంలో ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ భార్య సత్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓసారి తన కాఫీ షాప్కు ఓ దొంగలమట వచ్చి డబ్బును దోచుకునే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకీతో అందరినీ కాల్చి చంపిస్తాడు పార్థి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మరక్షణ కోసమే వారిని చంపాలంటూ కోర్టు భావించి అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తుంది. పార్థి ఫోటో ఓ వార్తా పేపర్లో చూసి ఏపీలోనే యాంటోనీ దాస్ గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్కు వస్తుంది. పార్థిని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏమిటంటే, పార్థి 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన యాంటోనీ దాస్ కొడుకు లియోలా ఉండటం. అసలు లియో నేపథ్యం ఏమిటి? సొంత కొడుకునే చంపాలని యాంటోనీ అతని సోదరుడు హెడ్ దాస్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్థి లియో ఒక్కరేనా? యాంటోనీ గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏమైందని తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, లియో లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ వార్స్లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ విక్రమ్ సినిమాలతో దీనికి సంబంధం ఉండదు. పోలీసులోని నెపోటిజియన్ పాత్ర చివరిలో విక్రమ్ నుంచి లియోకి ఫోన్ రావడం, ఇవి మాత్రమే లోకేష్ కనకరాజ్ యూనివర్సల్ నుంచి తీసుకున్నారు. మిగతా స్టోరీ అంతా డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరి చాలా స్టైలిష్గా రేసి స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఓ మూటా కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హైనా ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ అవుతుంది. ఆ తర్వాత పార్థి ఫ్యామిలీ పరిచయం, భార్య పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. కథపరంగా సినిమాలో కొత్తదనం ఉంటుంది, కానీ లోకేష్ మేకింగ్ ప్లే చాలా బాగా ఉంది. ఖైదీ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే లియో పాత్రను పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయింది.
తండ్రి బాబాయ్ చెల్లి ఏ పాత్రతోనూ ఎమోషన్ కనెక్ట్ చేశాడు. క్లైమాక్స్ లో హెద్దల్ దాస్ తో వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరెవరు చేశారంటే లియో పార్టీ విభిన్నమైన పాత్రలో విజయ్ ఆదర కొట్టాడు. స్టార్డమ్ ని పక్కన పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించిన పార్టీ పాత్రలో ఆయన లుక్ గెటప్ ఆకట్టుకున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు లీవ్ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీ నటులు తలపతి విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్, వాసుమీనన్ తదితరులు. నిర్మాతలు ఎస్ఎస్ లలిత కుమార్, జగదీష్ పళనిస్వామి. త్రిలో విడుదల సితార ఎంటర్టైన్మెంట్స్. రచన దర్శకత్వం లోకేష్ కనకరాజ్. సంగీతం అనిరుద్ధ్ రవిచంద్ర. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. అసలు కథ ఏమిటంటే, పార్థి అలియాస్ పార్థిబన్ హిమాచల్ ప్రదేశంలో ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ భార్య సత్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓసారి తన కాఫీ షాప్కు ఓ దొంగలమట వచ్చి డబ్బును దోచుకునే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకీతో అందరినీ కాల్చి చంపిస్తాడు పార్థి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మరక్షణ కోసమే వారిని చంపాలంటూ కోర్టు భావించి అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తుంది. పార్థి ఫోటో ఓ వార్తా పేపర్లో చూసి ఏపీలోనే యాంటోనీ దాస్ గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్కు వస్తుంది. పార్థిని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏమిటంటే, పార్థి 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన యాంటోనీ దాస్ కొడుకు లియోలా ఉండటం. అసలు లియో నేపథ్యం ఏమిటి? సొంత కొడుకునే చంపాలని యాంటోనీ అతని సోదరుడు హెడ్ దాస్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్థి లియో ఒక్కరేనా? యాంటోనీ గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏమైందని తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, లియో లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ వార్స్లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ విక్రమ్ సినిమాలతో దీనికి సంబంధం ఉండదు. పోలీసులోని నెపోటిజియన్ పాత్ర, చివరిలో విక్రమ్ నుంచి లియోకి ఫోన్ రావడం, ఇవి మాత్రమే లోకేష్ కనకరాజ్ యూనివర్సల్ నుంచి తీసుకున్నారు. మిగతా స్టోరీ అంత డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరే చాలా స్టైలిష్గా రేసి స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఓ మూటా కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హైనా ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ అవుతుంది. ఆ తర్వాత పార్థి ఫ్యామిలీ పరిచయం, భార్య పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. కథపరంగా సినిమాలో కొత్తదనం ఉంటుంది, కానీ లోకేష్ మేకింగ్ ప్లే చాలా బాగా ఉంది. ఖైదీ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే లియో పాత్రను పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయింది. తండ్రి బాబాయ్ చెల్లి ఏ పాత్రతోనూ ఎమోషన్ కనెక్ట్ చేశాడు. క్లైమాక్స్ లో హెద్దల్ దాస్ తో వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరెవరు చేశారంటే లియో పార్థి విభిన్నమైన పాత్రలో విజయ్ ఆదర కొట్టాడు. స్టార్డమ్ ని పక్కన పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించిన పార్థి పాత్రలో ఆయన లుక్ గెటప్ ఆకట్టుకున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు లీవ్ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీ నటులు తలపతి విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్, వాసుమీనన్ తదితరులు. నిర్మాతలు ఎస్ఎస్ లలిత కుమార్, జగదీష్ పళనిస్వామి. త్రిలో విడుదల సితార ఎంటర్టైన్మెంట్స్. రచన దర్శకత్వం లోకేష్ కనకరాజ్. సంగీతం అనిరుద్ధ్ రవిచంద్ర. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. అసలు కథ ఏమిటంటే, పార్థి అలియాస్ పార్థిబన్ హిమాచల్ ప్రదేశంలో ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ భార్య సత్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓసారి తన కాఫీ షాప్కు ఓ దొంగలమట వచ్చి డబ్బును దోచుకునే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకీతో అందరినీ కాల్చి చంపిస్తాడు పార్థి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మరక్షణ కోసమే వారిని చంపాలంటూ కోర్టు భావించి అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తుంది. పార్థి ఫోటో ఓ వార్తా పేపర్లో చూసి ఏపీలోనే యాంటోనీ దాస్ గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్కు వస్తుంది. పార్థిని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏమిటంటే, పార్థి 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన యాంటోనీ దాస్ కొడుకు లియోలా ఉండటం. అసలు లియో నేపథ్యం ఏమిటి? సొంత కొడుకునే చంపాలని యాంటోనీ అతని సోదరుడు హెడ్ దాస్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్థి లియో ఒక్కరేనా? యాంటోనీ గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏమైందని తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, లియో లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ వార్స్లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ విక్రమ్ సినిమాలతో దీనికి సంబంధం ఉండదు. పోలీసులోని నెపోటిజియన్ పాత్ర, చివరిలో విక్రమ్ నుంచి లియోకి ఫోన్ రావడం, ఇవి మాత్రమే లోకేష్ కనకరాజ్ యూనివర్సల్ నుంచి తీసుకున్నారు. మిగతా స్టోరీ అంత డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరే చాలా స్టైలిష్గా రేసి స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఓ మూటా కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో
కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హైనా ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ అవుతుంది. ఆ తర్వాత పార్థి ఫ్యామిలీ పరిచయం, భార్య పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. కథపరంగా సినిమాలో కొత్తదనం ఉంటుంది, కానీ లోకేష్ మేకింగ్ ప్లే చాలా బాగా ఉంది. ఖైదీ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే లియో పాత్రను పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయింది. తండ్రి, బాబాయ్, చెల్లి ఏ పాత్రతోనూ ఎమోషన్ కనెక్ట్ చేశారు. క్లైమాక్స్లో హెర్దల్ దాస్తో వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరెవరు చేశారంటే లియో, పార్థి విభిన్నమైన పాత్రలో విజయ్ ఆదర కొట్టాడు. స్టార్డమ్ని పక్కన పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించిన పార్థి పాత్రలో ఆయన లుక్ గెటప్ ఆకట్టుకున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు లీవ్ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీ నటులు తలపతి విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్, వాసుమీనన్ తదితరులు. నిర్మాతలు ఎస్ఎస్ లలిత కుమార్, జగదీష్ పళనిస్వామి. త్రిలో విడుదల సితార ఎంటర్టైన్మెంట్స్. రచన దర్శకత్వం లోకేష్ కనకరాజ్. సంగీతం అనిరుద్ రవిచంద్ర. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. అసలు కథ ఏమిటంటే, పార్థి అలియాస్ పార్థిబన్ హిమాచల్ ప్రదేశంలో ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ భార్య సత్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓసారి తన కాఫీ షాప్కు ఓ దొంగలముఠ వచ్చి డబ్బును దోచుకునే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకీతో అందరినీ కాల్చి చంపిస్తాడు పార్థి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మరక్షణ కోసమే వారిని చంపాలంటూ కోర్టు భావించి అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తుంది. పార్థి ఫోటో ఓ వార్తా పేపర్లో చూసి ఏపీలోనే యాంటోనీ దాస్ గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్కు వస్తుంది. పార్థిని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏమిటంటే, పార్థి 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన యాంటోనీ దాస్ కొడుకు లియోలా ఉండటం. అసలు లియో నేపథ్యం ఏమిటి? సొంత కొడుకునే చంపాలని యాంటోనీ అతని సోదరుడు హెడ్ దాస్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్థి లియో ఒక్కరేనా? యాంటోనీ గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏమైనా తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, లియో లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ వార్స్లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ విక్రమ్ సినిమాలతో దీనికి సంబంధం ఉండదు. పోలీసులోని నెపోటిజియన్ పాత్ర, చివరిలో విక్రమ్ నుంచి లియోకి ఫోన్ రావడం, ఇవి మాత్రమే లోకేష్ కనకరాజ్ యూనివర్సల్ నుంచి తీసుకున్నారు. మిగతా స్టోరీ అంత డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరే చాలా స్టైలిష్గా రేసి స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఓ మూటా కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హైనా ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ అవుతుంది. ఆ తర్వాత పార్థి ఫ్యామిలీ పరిచయం, భార్య పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. కథపరంగా సినిమాలో కొత్తదనం ఉంటుంది, కానీ లోకేష్ మేకింగ్ ప్లే చాలా బాగా ఉంది. ఖైదీ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే లియో పాత్రను పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయింది. తండ్రి, బాబాయ్, చెల్లి ఏ పాత్రతోనూ ఎమోషన్ కనెక్ట్ చేశారు. క్లైమాక్స్లో హెర్దల్ దాస్తో వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరెవరు చేశారంటే లియో, పార్థి విభిన్నమైన పాత్రలో విజయ్ ఆదర కొట్టాడు. స్టార్డమ్ని పక్కన పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించిన పార్థి పాత్రలో ఆయన లుక్ గెటప్ ఆకట్టుకున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు లీవ్ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీ నటులు తలపతి విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్, వాసుమీనన్ తదితరులు. నిర్మాతలు ఎస్ఎస్ లలిత కుమార్, జగదీష్ పళనిస్వామి. త్రిలో విడుదల సితార ఎంటర్టైన్మెంట్స్. రచన దర్శకత్వం లోకేష్ కనకరాజ్. సంగీతం అనిరుద్ రవిచంద్ర. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. అసలు కథ ఏమిటంటే, పార్థి అలియాస్ పార్థిబన్ హిమాచల్ ప్రదేశంలో ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ భార్య సత్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓసారి తన కాఫీ షాప్కు ఓ దొంగలముఠ వచ్చి డబ్బును దోచుకునే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకీతో అందరినీ కాల్చి చంపిస్తాడు పార్థి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మరక్షణ కోసమే వారిని చంపాలంటూ కోర్టు భావించి అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తుంది. పార్థి ఫోటో ఓ వార్తా పేపర్లో చూసి ఏపీలోనే యాంటోనీ దాస్ గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్కు వస్తుంది. పార్థిని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏమిటంటే, పార్థి 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన యాంటోనీ దాస్ కొడుకు లియోలా ఉండటం. అసలు లియో నేపథ్యం ఏమిటి? సొంత కొడుకునే చంపాలని యాంటోనీ అతని సోదరుడు హెడ్ దాస్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్థి లియో ఒక్కరేనా? యాంటోనీ గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏమైనా తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, లియో లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ వార్స్లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ విక్రమ్ సినిమాలతో దీనికి సంబంధం ఉండదు.
పోలీసులోని నెపోటిజియన్ పాత్ర, చివరిలో విక్రమ్ నుంచి లియోకి ఫోన్ రావడం, ఇవి మాత్రమే లోకేష్ కనకరాజ్ యూనివర్సల్ నుంచి తీసుకున్నారు. మిగతా స్టోరీ అంతా డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరి చాలా స్టైలిష్గా రేసి స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఓ మూటా కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హైనా ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ అవుతుంది. ఆ తర్వాత పార్థీ ఫ్యామిలీ పరిచయం, భార్య పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. కథపరంగా సినిమాలో కొత్తదనం ఉంటుంది, కానీ లోకేష్ మేకింగ్ ప్లే చాలా బాగా ఉంది. ఖైదీ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే లియో పాత్రను పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయింది. తండ్రి, బాబాయ్, చెల్లి ఏ పాత్రతోనూ ఎమోషన్ కనెక్ట్ చేశారు. క్లైమాక్స్లో హెద్దల్ దాస్తో వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరైనా చేశారంటే లియో పార్థీ విభిన్నమైన పాత్రలో విజయ్ ఆదర కొట్టాడు. స్టార్డమ్ని పక్కన పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించిన పార్థీ పాత్రలో ఆయన లుక్ గెటప్ ఆకట్టుకున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు లీవ్ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీ నటులు దళపతి విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్, వాసుమీనన్ తదితరులు. నిర్మాతలు ఎస్ఎస్ లలిత కుమార్, జగదీష్ పళనిస్వామి. త్రిలో విడుదల సితార ఎంటర్టైన్మెంట్స్. రచన దర్శకత్వం లోకేష్ కనకరాజ్. సంగీతం అనిరుద్ధ్ రవిచందర్. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. అసలు కథ ఏమిటంటే, పార్థీ అలియాస్ పార్థిభన్ హిమాచల్ ప్రదేశంలో ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ భార్య సత్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓసారి తన కాఫీ షాప్కు ఓ దొంగలముట వచ్చి డబ్బును దోచుకునే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకీతో అందరినీ కాల్చి చంపిస్తాడు పార్థీ. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మరక్షణ కోసమే వారిని చంపాలంటూ కోర్టు భావించి అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తుంది. పార్థీ ఫోటో ఓ వార్తా పేపర్లో చూసి ఏపీలోని యాంటోనీ దాస్ గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్కు వస్తుంది. పార్థీని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏమిటంటే, పార్థీ 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన యాంటోనీ దాస్ కొడుకు లియోలా ఉండటం. అసలు లియో నేపథ్యం ఏమిటి? సొంత కొడుకునే చంపాలని యాంటోనీ అతని సోదరుడు హెడ్ దాస్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్థీ లియో ఒక్కరేనా? యాంటోనీ గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏమైనా తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, లియో లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ వార్స్లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ విక్రమ్ సినిమాలతో దీనికి సంబంధం ఉండదు. పోలీసులోని నెపోటిజియన్ పాత్ర, చివరిలో విక్రమ్ నుంచి లియోకి ఫోన్ రావడం, ఇవి మాత్రమే లోకేష్ కనకరాజ్ యూనివర్సల్ నుంచి తీసుకున్నారు. మిగతా స్టోరీ అంతా డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరి చాలా స్టైలిష్గా రేసి స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఓ మూటా కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హైనా ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ అవుతుంది. ఆ తర్వాత పార్థీ ఫ్యామిలీ పరిచయం, భార్య పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. కథపరంగా సినిమాలో కొత్తదనం ఉంటుంది, కానీ లోకేష్ మేకింగ్ ప్లే చాలా బాగా ఉంది. ఖైదీ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే లియో పాత్రను పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయింది. తండ్రి, బాబాయ్, చెల్లి ఏ పాత్రతోనూ ఎమోషన్ కనెక్ట్ చేశారు. క్లైమాక్స్లో హెద్దల్ దాస్తో వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరైనా చేశారంటే లియో పార్థీ విభిన్నమైన పాత్రలో విజయ్ ఆదర కొట్టాడు. స్టార్డమ్ని పక్కన పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించిన పార్థీ పాత్రలో ఆయన లుక్ గెటప్ ఆకట్టుకున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు లీవ్ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీ నటులు దళపతి విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్, వాసుమీనన్ తదితరులు. నిర్మాతలు ఎస్ఎస్ లలిత కుమార్, జగదీష్ పళనిస్వామి. త్రిలో విడుదల సితార ఎంటర్టైన్మెంట్స్. రచన దర్శకత్వం లోకేష్ కనకరాజ్. సంగీతం అనిరుద్ధ్ రవిచందర్. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. అసలు కథ ఏమిటంటే, పార్థీ అలియాస్ పార్థిభన్ హిమాచల్ ప్రదేశంలో ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ భార్య సత్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓసారి తన కాఫీ షాప్కు ఓ దొంగలముట వచ్చి డబ్బును దోచుకునే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకీతో అందరినీ కాల్చి చంపిస్తాడు పార్థీ. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మరక్షణ కోసమే వారిని చంపాలంటూ కోర్టు భావించి అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తుంది. పార్థీ ఫోటో ఓ వార్తా పేపర్లో చూసి ఏపీలోని యాంటోనీ దాస్ గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్కు వస్తుంది.
పార్థుని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏమిటంటే పార్థి ఇజ్రాయెల్ క్రితం తప్పిపోయిన ఆంటోనీ దాస్ కొడుకు లియోలా ఉండటం. అసలు లియో నేపథ్యం ఏమిటి? సొంత కొడుకునే చంపాలని ఆంటోనీ అతని సోదరుడు హెడ్దా దాస్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్థి లియో ఒక్కరేనా? ఆంటోనీ గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏమైంది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లియో లోకేష్ కనకరావజ్ సినిమాటిక్ వార్స్లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ విక్రమ్ సినిమాలతో దీనికి సంబంధం ఉండదు. పోలీసులోని నెపోటిజియన్ పాత్ర, చివరిలో విక్రమ్ నుంచి లియోకి ఫోన్ రావడం, ఇవి మాత్రమే లోకేష్ కనకరాజ్ యూనివర్సల్ నుంచి తీసుకున్నారు. మిగతా స్టోరీ అంత డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరే చాలా స్టైలిష్గా రేసి స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఓ మూటా కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హైనా ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ అవుతుంది. ఆ తర్వాత పార్థి ఫ్యామిలీ పరిచయం, భార్య పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. కథపరంగా సినిమాలో కొత్తదనం ఉంటుంది, కానీ లోకేష్ మేకింగ్ ప్లే చాలా బాగా ఉంది. ఖైదీ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే లియో పాత్రను పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయింది. తండ్రి, బాబాయ్, చెల్లి ఏ పాత్రతోనూ ఎమోషన్ కనెక్ట్ చేశాడు. క్లైమాక్స్లో హెద్దల్ దాస్తో వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరెవరు చేశారంటే లియో, పార్థి విభిన్నమైన పాత్రలో విజయ్ ఆదర కొట్టాడు. స్టార్డమ్ని పక్కన పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించిన పార్థి పాత్రలో ఆయన లుక్ గెటప్ ఆకట్టుకున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు లియో గురించి ఇరివిలో తెలుసుకుందాం. నటి నటులు దళపతి విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్, వాసుమీనన్ తదితరులు. నిర్మాతలు ఎస్ఎస్ లలిత కుమార్, జగదీష్ పళనిస్వామి. త్రిలో విడుదల సితార ఎంటర్టైన్మెంట్స్. రచన దర్శకత్వం లోకేష్ కనకరాజ్. సంగీతం అనిరుద్ధ్ రవిచందర్. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. అసలు కథ ఏమిటంటే, పార్థి అలియాస్ పార్థి బన్ హిమాచల్ ప్రదేశంలో ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ భార్య సత్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓసారి తన కాఫీ షాప్కు ఓ దొంగలమట వచ్చి డబ్బును దోచుకునే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకీతో అందరినీ కాల్చి చంపిస్తాడు పార్థి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మరక్షణ కోసమే వారిని చంపాలంటూ కోర్టు భావించి అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తుంది. పార్థి ఫోటో ఓ వార్తా పేపర్లో చూసి ఏపీలోనే ఆంటోనీ దాస్ గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్కు వస్తుంది. పార్థిని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏమిటంటే పార్థి ఇజ్రాయెల్ క్రితం తప్పిపోయిన ఆంటోనీ దాస్ కొడుకు లియోలా ఉండటం. అసలు లియో నేపథ్యం ఏమిటి? సొంత కొడుకునే చంపాలని ఆంటోనీ అతని సోదరుడు హెడ్దా దాస్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్థి లియో ఒక్కరేనా? ఆంటోనీ గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏమైంది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లియో లోకేష్ కనకరావజ్ సినిమాటిక్ వార్స్లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ విక్రమ్ సినిమాలతో దీనికి సంబంధం ఉండదు. పోలీసులోని నెపోటిజియన్ పాత్ర, చివరిలో విక్రమ్ నుంచి లియోకి ఫోన్ రావడం, ఇవి మాత్రమే లోకేష్ కనకరాజ్ యూనివర్సల్ నుంచి తీసుకున్నారు. మిగతా స్టోరీ అంత డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరే చాలా స్టైలిష్గా రేసి స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఓ మూటా కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హైనా ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ అవుతుంది. ఆ తర్వాత పార్థి ఫ్యామిలీ పరిచయం, భార్య పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. కథపరంగా సినిమాలో కొత్తదనం ఉంటుంది, కానీ లోకేష్ మేకింగ్ ప్లే చాలా బాగా ఉంది. ఖైదీ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే లియో పాత్రను పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయింది. తండ్రి, బాబాయ్, చెల్లి ఏ పాత్రతోనూ ఎమోషన్ కనెక్ట్ చేశాడు. క్లైమాక్స్లో హెద్దల్ దాస్తో వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరెవరు చేశారంటే లియో, పార్థి విభిన్నమైన పాత్రలో విజయ్ ఆదర కొట్టాడు. స్టార్డమ్ని పక్కన పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించిన పార్థి పాత్రలో ఆయన లుక్ గెటప్ ఆకట్టుకున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు లియో గురించి ఇరివిలో తెలుసుకుందాం. నటి నటులు దళపతి విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్, వాసుమీనన్ తదితరులు. నిర్మాతలు ఎస్ఎస్ లలిత కుమార్, జగదీష్ పళనిస్వామి. త్రిలో విడుదల సితార ఎంటర్టైన్మెంట్స్. రచన దర్శకత్వం లోకేష్ కనకరాజ్. సంగీతం అనిరుద్ధ్ రవిచందర్. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. అసలు కథ ఏమిటంటే, పార్థి అలియాస్ పార్థి బన్ హిమాచల్ ప్రదేశంలో ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు.
అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ భార్య సత్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతుంటారు. ఓసారి తన కాఫీ షాప్కు ఓ దొంగలముఠ వచ్చి డబ్బును దోచుకునే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకీతో అందరినీ కాల్చి చంపిస్తాడు పార్థి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మరక్షణ కోసమే వారిని చంపాలంటూ కోర్టు భావించి అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తుంది. పార్థి ఫోటో ఓ వార్తా పేపర్లో చూసి ఏపీలోని యాంటోనీ దాస్ గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్కు వస్తుంది. పార్థిని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏమిటంటే పార్థి 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన యాంటోనీ దాస్ కొడుకు లియోలా ఉండటం. అసలు లియో నేపథ్యం ఏమిటి? సొంత కొడుకునే చంపాలని యాంటోనీ అతని సోదరుడు హెడ్ దాస్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్థి లియో ఒక్కరేనా? యాంటోనీ గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏమైందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లియో లోకేష్ కనకరావజ్ సినిమాటిక్ వార్స్లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ విక్రమ్ సినిమాలతో దీనికి సంబంధం ఉండదు. పోలీసులోని నెపోటిజియన్ పాత్ర చివరిలో విక్రమ్ నుంచి లియోకి ఫోన్ రావడం, ఇవి మాత్రమే లోకేష్ కనకరాజ్ యూనివర్సల్ నుంచి తీసుకున్నారు. మిగతా స్టోరీ అంత డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరే చాలా స్టైలిష్గా రేసి స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఓ మూటా కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హైనా ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ అవుతుంది. ఆ తర్వాత పార్థి ఫ్యామిలీ పరిచయం, భార్య పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. కథపరంగా సినిమాలో కొత్తదనం ఉంటుంది, కానీ లోకేష్ మేకింగ్ ప్లే చాలా బాగా ఉంది. ఖైదీ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే లియో పాత్రను పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయింది. తండ్రి, బాబాయ్, చెల్లి ఏ పాత్రతోనూ ఎమోషన్ కనెక్ట్ చేశాడు. క్లైమాక్స్లో హెద్దల్ దాస్తో వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరెవరు చేశారంటే లియో పార్థి విభిన్నమైన పాత్రలో విజయ్ ఆదర కొట్టాడు. స్టార్డమ్ని పక్కన పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించిన పార్థి పాత్రలో ఆయన లుక్ గెటప్ ఆకట్టుకున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు లీవ్ గురించి ఇరివిలో తెలుసుకుందాం. నటీ నటులు తలపతి విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్, వాసుమీనన్ తదితరులు. నిర్మాతలు ఎస్ఎస్ లలిత కుమార్, జగదీష్ పళనిస్వామి. త్రిలో విడుదల సితార ఎంటర్టైన్మెంట్స్. రచన దర్శకత్వం లోకేష్ కనకరాజ్. సంగీతం అనిరుద్ధ్ రవిచందర్. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. అసలు కథ ఏమిటంటే పార్థి అలియాస్ పార్థి బన్ హిమాచల్ ప్రదేశంలో ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ భార్య సత్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓసారి తన కాఫీ షాప్కు ఓ దొంగలముఠ వచ్చి డబ్బును దోచుకునే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకీతో అందరినీ కాల్చి చంపిస్తాడు పార్థి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మరక్షణ కోసమే వారిని చంపాలంటూ కోర్టు భావించి అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తుంది. పార్థి ఫోటో ఓ వార్తా పేపర్లో చూసి ఏపీలోని యాంటోనీ దాస్ గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్కు వస్తుంది. పార్థిని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏమిటంటే పార్థి 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన యాంటోనీ దాస్ కొడుకు లియోలా ఉండటం. అసలు లియో నేపథ్యం ఏమిటి? సొంత కొడుకునే చంపాలని యాంటోనీ అతని సోదరుడు హెడ్ దాస్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్థి లియో ఒక్కరేనా? యాంటోనీ గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏమైందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లియో లోకేష్ కనకరావజ్ సినిమాటిక్ వార్స్లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ విక్రమ్ సినిమాలతో దీనికి సంబంధం ఉండదు. పోలీసులోని నెపోటిజియన్ పాత్ర చివరిలో విక్రమ్ నుంచి లియోకి ఫోన్ రావడం, ఇవి మాత్రమే లోకేష్ కనకరాజ్ యూనివర్సల్ నుంచి తీసుకున్నారు. మిగతా స్టోరీ అంత డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరే చాలా స్టైలిష్గా రేసి స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఓ మూటా కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హైనా ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ అవుతుంది. ఆ తర్వాత పార్థి ఫ్యామిలీ పరిచయం, భార్య పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. కథపరంగా సినిమాలో కొత్తదనం ఉంటుంది, కానీ లోకేష్ మేకింగ్ ప్లే చాలా బాగా ఉంది. ఖైదీ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే లియో పాత్రను పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయింది. తండ్రి, బాబాయ్, చెల్లి ఏ పాత్రతోనూ ఎమోషన్ కనెక్ట్ చేశాడు. క్లైమాక్స్లో హెద్దల్ దాస్తో వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరెవరు చేశారంటే లియో పార్థి విభిన్నమైన పాత్రలో విజయ్ ఆదర కొట్టాడు. స్టార్డమ్ని పక్కన పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించిన పార్థి పాత్రలో ఆయన లుక్ గెటప్ ఆకట్టుకున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు లీవ్ గురించి ఇరివిలో తెలుసుకుందాం. నటీ నటులు
తలపతి విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్, వాసుమీనన్ తదితరులు. నిర్మాతలు ఎస్ఎస్ లలిత కుమార్, జగదీష్ పళనిస్వామి. త్రిలో విడుదల సితార ఎంటర్టైన్మెంట్స్. రచన దర్శకత్వం లోకేష్ కనకరాజ్. సంగీతం అనిరుద్ధ్ రవిచందర్. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. అసలు కథ ఏమిటంటే, పార్థి అలియాస్ పార్థిబన్ హిమాచల్ ప్రదేశంలో ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ భార్య సత్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓసారి తన కాఫీ షాప్కు ఓ దొంగలమట వచ్చి డబ్బును దోచుకునే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకీతో అందరినీ కాల్చి చంపిస్తాడు పార్థి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మరక్షణ కోసమే వారిని చంపాలంటూ కోర్టు భావించి అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తుంది. పార్థి ఫోటో ఓ వార్తా పేపర్లో చూసి ఏపీలోని యాంటోనీ దాస్ గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్కు వస్తుంది. పార్థిని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏమిటంటే, పార్థి 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన యాంటోనీ దాస్ కొడుకు లియోలా ఉండటం. అసలు లియో నేపథ్యం ఏమిటి? సొంత కొడుకునే చంపాలని యాంటోనీ అతని సోదరుడు హెడ్ దాస్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్థి లియో ఒక్కరేనా? యాంటోనీ గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏమైనా తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, లియో లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ వార్స్లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ విక్రమ్ సినిమాలతో దీనికి సంబంధం ఉండదు. పోలీసులోని నెపోటిజియన్ పాత్ర, చివరిలో విక్రమ్ నుంచి లియోకి ఫోన్ రావడం, ఇవి మాత్రమే లోకేష్ కనకరాజ్ యూనివర్సల్ నుంచి తీసుకున్నారు. మిగతా స్టోరీ అంత డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరి చాలా స్టైలిష్గా రేసి స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఓ మూటా కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హైనా ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ అవుతుంది. ఆ తర్వాత పార్థి ఫ్యామిలీ పరిచయం, భార్య పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. కథ పరంగా సినిమాలో కొత్తదనం ఉంటుంది, కానీ లోకేష్ మేకింగ్ ప్లే చాలా బాగా ఉంది. ఖైదీ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే లియో పాత్రను పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయింది. తండ్రి, బాబాయ్, చెల్లి ఏ పాత్రతోనూ ఎమోషన్ కనెక్ట్ చేశాడు. క్లైమాక్స్లో హెద్దల్ దాస్తో వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరెవరు చేశారంటే, లియో పార్థి విభిన్నమైన పాత్రలో విజయ్ ఆదర కొట్టాడు. స్టార్డమ్ని పక్కన పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించిన పార్థి పాత్రలో ఆయన లుక్ గెటప్ ఆకట్టుకున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు లీవ్ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీ నటులు తలపతి విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్, వాసుమీనన్ తదితరులు. నిర్మాతలు ఎస్ఎస్ లలిత కుమార్, జగదీష్ పళనిస్వామి. త్రిలో విడుదల సితార ఎంటర్టైన్మెంట్స్. రచన దర్శకత్వం లోకేష్ కనకరాజ్. సంగీతం అనిరుద్ధ్ రవిచందర్. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. అసలు కథ ఏమిటంటే, పార్థి అలియాస్ పార్థిబన్ హిమాచల్ ప్రదేశంలో ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ భార్య సత్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓసారి తన కాఫీ షాప్కు ఓ దొంగలమట వచ్చి డబ్బును దోచుకునే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకీతో అందరినీ కాల్చి చంపిస్తాడు పార్థి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మరక్షణ కోసమే వారిని చంపాలంటూ కోర్టు భావించి అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తుంది. పార్థి ఫోటో ఓ వార్తా పేపర్లో చూసి ఏపీలోని యాంటోనీ దాస్ గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్కు వస్తుంది. పార్థిని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏమిటంటే, పార్థి 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన యాంటోనీ దాస్ కొడుకు లియోలా ఉండటం. అసలు లియో నేపథ్యం ఏమిటి? సొంత కొడుకునే చంపాలని యాంటోనీ అతని సోదరుడు హెడ్ దాస్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్థి లియో ఒక్కరేనా? యాంటోనీ గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏమైనా తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, లియో లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ వార్స్లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ విక్రమ్ సినిమాలతో దీనికి సంబంధం ఉండదు. పోలీసులోని నెపోటిజియన్ పాత్ర, చివరిలో విక్రమ్ నుంచి లియోకి ఫోన్ రావడం, ఇవి మాత్రమే లోకేష్ కనకరాజ్ యూనివర్సల్ నుంచి తీసుకున్నారు. మిగతా స్టోరీ అంత డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరి చాలా స్టైలిష్గా రేసి స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఓ మూటా కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హైనా ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ అవుతుంది. ఆ తర్వాత పార్థి ఫ్యామిలీ పరిచయం, భార్య పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. కథ పరంగా సినిమాలో కొత్తదనం ఉంటుంది, కానీ లోకేష్ మేకింగ్ ప్లే చాలా బాగా ఉంది. ఖైదీ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే లియో పాత్రను పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయింది. తండ్రి, బాబాయ్, చెల్లి ఏ పాత్రతోనూ ఎమోషన్ కనెక్ట్ చేశాడు.
క్లైమాక్స్ లో హెర్జల్ దాస్ తో వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరైనా చేశారంటే లియో పార్టీ విభిన్నమైన పాత్రలో విజయ్ ఆదర కొట్టాడు. స్టార్డమ్ ని పక్కన పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించిన పార్టీ పాత్రలో ఆయన లుక్ గెటప్ ఆకట్టుకున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు లీవ్ గురించి ఇరివిలో తెలుసుకుందాం. నటి నటులు తలపతి విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్, వాసుమీనన్ తదితరులు. నిర్మాతలు ఎస్ఎస్ లలిత కుమార్, జగదీష్ పళనిస్వామి. త్రిలో విడుదల సితార ఎంటర్టైన్మెంట్స్. రచన దర్శకత్వం లోకేష్ కనకరాజ్. సంగీతం అనిరుద్ధ్ రవిచందర్. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. అసలు కథ ఏమిటంటే, పార్థీ అలియాస్ పార్థిబన్ హిమాచల్ ప్రదేశంలో ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ భార్య సత్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓసారి తన కాఫీ షాప్కు ఓ దొంగలమట వచ్చి డబ్బును దోచుకునే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకీతో అందరినీ కాల్చి చంపిస్తాడు పార్థి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మరక్షణ కోసమే వారిని చంపాలంటూ కోర్టు భావించి అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తుంది. పార్థి ఫోటో ఓ వార్తా పేపర్లో చూసి ఏపీలోనే యాంటోనీ దాస్ గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్కు వస్తుంది. పార్థిని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏమిటంటే, పార్థి 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన యాంటోనీ దాస్ కొడుకు లియోలా ఉండటం. అసలు లియో నేపథ్యం ఏమిటి? సొంత కొడుకునే చంపాలని యాంటోనీ అతని సోదరుడు హెర్దా దాస్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్థి లియో ఒక్కరేనా? యాంటోనీ గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏమైనా తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, లియో లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ వార్స్లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ విక్రమ్ సినిమాలతో దీనికి సంబంధం ఉండదు. పోలీసులోని నెపోటిజియన్ పాత్ర, చివరిలో విక్రమ్ నుంచి లియోకి ఫోన్ రావడం, ఇవి మాత్రమే లోకేష్ కనకరాజ్ యూనివర్సల్ నుంచి తీసుకున్నారు. మిగతా స్టోరీ అంతా డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరి చాలా స్టైలిష్గా రేసి స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఓ ముఠా కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హైనా ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ అవుతుంది. ఆ తర్వాత పార్థి ఫ్యామిలీ పరిచయం, భార్య పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. కథపరంగా సినిమాలో కొత్తదనం ఉంటుంది, కానీ లోకేష్ మేకింగ్ ప్లే చాలా బాగా ఉంది. ఖైదీ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే లియో పాత్రను పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయింది. తండ్రి, బాబాయ్, చెల్లి ఏ పాత్రలతోనూ ఎమోషన్ కనెక్ట్ చేశాడు. క్లైమాక్స్లో హెర్దల్ దాస్తో వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరైనా చేశారంటే లియో పార్థీ విభిన్నమైన పాత్రలో విజయ్ ఆదర కొట్టాడు. స్టార్డమ్ని పక్కన పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించిన పార్థీ పాత్రలో ఆయన లుక్ గెటప్ ఆకట్టుకున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు లీవ్ గురించి ఇరివిలో తెలుసుకుందాం. నటి నటులు తలపతి విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్, వాసుమీనన్ తదితరులు. నిర్మాతలు ఎస్ఎస్ లలిత కుమార్, జగదీష్ పళనిస్వామి. త్రిలో విడుదల సితార ఎంటర్టైన్మెంట్స్. రచన దర్శకత్వం లోకేష్ కనకరాజ్. సంగీతం అనిరుద్ధ్ రవిచందర్. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. అసలు కథ ఏమిటంటే, పార్థీ అలియాస్ పార్థిబన్ హిమాచల్ ప్రదేశంలో ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ భార్య సత్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓసారి తన కాఫీ షాప్కు ఓ దొంగలమట వచ్చి డబ్బును దోచుకునే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకీతో అందరినీ కాల్చి చంపిస్తాడు పార్థి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మరక్షణ కోసమే వారిని చంపాలంటూ కోర్టు భావించి అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తుంది. పార్థి ఫోటో ఓ వార్తా పేపర్లో చూసి ఏపీలోని యాంటోనీ దాస్ గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్కు వస్తుంది. పార్థిని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏమిటంటే, పార్థి 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన యాంటోనీ దాస్ కొడుకు లియోలా ఉండటం. అసలు లియో నేపథ్యం ఏమిటి? సొంత కొడుకునే చంపాలని యాంటోనీ అతని సోదరుడు హెర్దా దాస్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్థి లియో ఒక్కరేనా? యాంటోనీ గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏమైనా తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, లియో లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ వార్స్లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ విక్రమ్ సినిమాలతో దీనికి సంబంధం ఉండదు. పోలీసులోని నెపోటిజియన్ పాత్ర, చివరిలో విక్రమ్ నుంచి లియోకి ఫోన్ రావడం, ఇవి మాత్రమే లోకేష్ కనకరాజ్ యూనివర్సల్ నుంచి తీసుకున్నారు. మిగతా స్టోరీ అంతా డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరి చాలా స్టైలిష్గా రేసి స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఓ ముఠా కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది.
ఆ తర్వాత హైనా ఫైట్ సీన్ తో హీరో ఎంట్రీ అవుతుంది. ఆ తర్వాత పార్థి ఫ్యామిలీ పరిచయం, భార్య పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. కథపరంగా సినిమాలో కొత్తదనం ఉంటుంది, కానీ లోకేష్ మేకింగ్ ప్లే చాలా బాగా ఉంది. ఖైదీ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే లియో పాత్రను పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయింది. తండ్రి, బాబాయ్, చెల్లి ఏ పాత్రతోనూ ఎమోషన్ కనెక్ట్ చేశాడు. క్లైమాక్స్లో హెద్దల్ దాస్తో వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరెవరు చేశారంటే లియో, పార్థి విభిన్నమైన పాత్రలో విజయ్ ఆదర కొట్టాడు. స్టార్డమ్ని పక్కన పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించిన పార్థి పాత్రలో ఆయన లుక్ గెటప్ ఆకట్టుకున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు లీవ్ గురించి ఇరివిలో తెలుసుకుందాం. నటీ నటులు తలపతి విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్, వాసుమీనన్ తదితరులు. నిర్మాతలు ఎస్ఎస్ లలిత కుమార్, జగదీష్ పళనిస్వామి. త్రిలో విడుదల సితార ఎంటర్టైన్మెంట్స్. రచన దర్శకత్వం లోకేష్ కనకరాజ్. సంగీతం అనిరుద్ధ్ రవిచందర్. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. అసలు కథ ఏమిటంటే, పార్థి అలియాస్ పార్థి బన్ హిమాచల్ ప్రదేశంలో ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ భార్య సత్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓసారి తన కాఫీ షాప్కు ఓ దొంగలమట వచ్చి డబ్బును దోచుకునే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకీతో అందరినీ కాల్చి చంపిస్తాడు పార్థి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మరక్షణ కోసమే వారిని చంపాలంటూ కోర్టు భావించి అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తుంది. పార్థి ఫోటో ఓ వార్తా పేపర్లో చూసి ఏపీలోనే యాంటోనీ దాస్ గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్కు వస్తుంది. పార్థిని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏమిటంటే, పార్థి 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన యాంటోనీ దాస్ కొడుకు లియోలా ఉండటం. అసలు లియో నేపథ్యం ఏమిటి? సొంత కొడుకునే చంపాలని యాంటోనీ అతని సోదరుడు హెడ్ దాస్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్థి లియో ఒక్కరేనా? యాంటోనీ గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏమైనా తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, లియో లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ వార్స్లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ విక్రమ్ సినిమాలతో దీనికి సంబంధం ఉండదు. పోలీసులోని నెపోటిజియన్ పాత్ర చివరిలో విక్రమ్ నుంచి లియోకి ఫోన్ రావడం, ఇవి మాత్రమే లోకేష్ కనకరాజ్ యూనివర్సల్ నుంచి తీసుకున్నారు. మిగతా స్టోరీ అంతా డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరి చాలా స్టైలిష్గా రేసి స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఓ మూటా కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హైనా ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ అవుతుంది. ఆ తర్వాత పార్థి ఫ్యామిలీ పరిచయం, భార్య పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. కథపరంగా సినిమాలో కొత్తదనం ఉంటుంది, కానీ లోకేష్ మేకింగ్ ప్లే చాలా బాగా ఉంది. ఖైదీ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే లియో పాత్రను పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయింది. తండ్రి, బాబాయ్, చెల్లి ఏ పాత్రతోనూ ఎమోషన్ కనెక్ట్ చేశాడు. క్లైమాక్స్లో హెద్దల్ దాస్తో వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరెవరు చేశారంటే లియో, పార్థి విభిన్నమైన పాత్రలో విజయ్ ఆదర కొట్టాడు. స్టార్డమ్ని పక్కన పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించిన పార్థి పాత్రలో ఆయన లుక్ గెటప్ ఆకట్టుకున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు లీవ్ గురించి ఇరివిలో తెలుసుకుందాం. నటీ నటులు తలపతి విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్, వాసుమీనన్ తదితరులు. నిర్మాతలు ఎస్ఎస్ లలిత కుమార్, జగదీష్ పళనిస్వామి. త్రిలో విడుదల సితార ఎంటర్టైన్మెంట్స్. రచన దర్శకత్వం లోకేష్ కనకరాజ్. సంగీతం అనిరుద్ధ్ రవిచందర్. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. అసలు కథ ఏమిటంటే, పార్థి అలియాస్ పార్థి బన్ హిమాచల్ ప్రదేశంలో ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ భార్య సత్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓసారి తన కాఫీ షాప్కు ఓ దొంగలమట వచ్చి డబ్బును దోచుకునే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకీతో అందరినీ కాల్చి చంపిస్తాడు పార్థి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మరక్షణ కోసమే వారిని చంపాలంటూ కోర్టు భావించి అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తుంది. పార్థి ఫోటో ఓ వార్తా పేపర్లో చూసి ఏపీలోని యాంటోనీ దాస్ గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్కు వస్తుంది. పార్థిని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏమిటంటే, పార్థి 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన యాంటోనీ దాస్ కొడుకు లియోలా ఉండటం. అసలు లియో నేపథ్యం ఏమిటి? సొంత కొడుకునే చంపాలని యాంటోనీ అతని సోదరుడు హెడ్ దాస్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్థి లియో ఒక్కరేనా? యాంటోనీ గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏమైనా తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, లియో లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ వార్స్లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ విక్రమ్ సినిమాలతో దీనికి సంబంధం ఉండదు. పోలీసులోని
నెపోటిజియన్ పాత్ర, చివరిలో విక్రమ్ నుంచి లియోకి ఫోన్ రావడం, ఇవి మాత్రమే లోకేష్ కనకరాజ్ యూనివర్సల్ నుంచి తీసుకున్నారు. మిగతా స్టోరీ అంత డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరి చాలా స్టైలిష్గా రేసి స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఓ మూట కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హైనా ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ అవుతుంది. ఆ తర్వాత పార్థి ఫ్యామిలీ పరిచయం, భార్య పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. కథ పరంగా సినిమాలో కొత్తదనం ఉంటుంది, కానీ లోకేష్ మేకింగ్ ప్లే చాలా బాగా ఉంది. ఖైదీ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే లియో పాత్రను పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయింది. తండ్రి, బాబాయ్, చెల్లి ఏ పాత్రతోనూ ఎమోషన్ కనెక్ట్ చేశాడు. క్లైమాక్స్లో హెద్దల్ దాస్తో వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరెవరు చేశారంటే లియో పార్టీ విభిన్నమైన పాత్రలో విజయ్ ఆదర కొట్టాడు. స్టార్డమ్ని పక్కన పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించిన పార్టీ పాత్రలో ఆయన లుక్ గెటప్ ఆకట్టుకున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు లీవ్ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీ నటులు తలపతి విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్, వాసుమీనన్ తదితరులు. నిర్మాతలు ఎస్ఎస్ లలిత కుమార్, జగదీష్ పళనిస్వామి. త్రిలో విడుదల సితార ఎంటర్టైన్మెంట్స్. రచన దర్శకత్వం లోకేష్ కనకరాజ్. సంగీతం అనిరుద్ధ్ రవిచంద్ర. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. అసలు కథ ఏమిటంటే, పార్థి అలియాస్ పార్థిబన్ హిమాచల్ ప్రదేశంలో ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ భార్య సత్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓసారి తన కాఫీ షాప్కు ఓ దొంగలమట వచ్చి డబ్బును దోచుకునే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకీతో అందరినీ కాల్చి చంపిస్తాడు పార్థి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మరక్షణ కోసమే వారిని చంపాలంటూ కోర్టు భావించి అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తుంది. పార్థి ఫోటో ఓ వార్తా పేపర్లో చూసి ఏపీలోనే యాంటోనీ దాస్ గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్కు వస్తుంది. పార్థిని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏమిటంటే, పార్థి 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన యాంటోనీ దాస్ కొడుకు లియోలా ఉండటం. అసలు లియో నేపథ్యం ఏమిటి? సొంత కొడుకునే చంపాలని యాంటోనీ అతని సోదరుడు హెడ్దా దాస్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్థి లియో ఒక్కరేనా? యాంటోనీ గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏమైనా తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, లియో లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ వార్స్లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ విక్రమ్ సినిమాలతో దీనికి సంబంధం ఉండదు. పోలీసులోని నెపోటిజియన్ పాత్ర, చివరిలో విక్రమ్ నుంచి లియోకి ఫోన్ రావడం, ఇవి మాత్రమే లోకేష్ కనకరాజ్ యూనివర్సల్ నుంచి తీసుకున్నారు. మిగతా స్టోరీ అంత డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరి చాలా స్టైలిష్గా రేసి స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఓ మూట కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హైనా ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ అవుతుంది. ఆ తర్వాత పార్థి ఫ్యామిలీ పరిచయం, భార్య పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. కథ పరంగా సినిమాలో కొత్తదనం ఉంటుంది, కానీ లోకేష్ మేకింగ్ ప్లే చాలా బాగా ఉంది. ఖైదీ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే లియో పాత్రను పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయింది. తండ్రి, బాబాయ్, చెల్లి ఏ పాత్రతోనూ ఎమోషన్ కనెక్ట్ చేశాడు. క్లైమాక్స్లో హెద్దల్ దాస్తో వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరెవరు చేశారంటే లియో పార్థి విభిన్నమైన పాత్రలో విజయ్ ఆదర కొట్టాడు. స్టార్డమ్ని పక్కన పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించిన పార్థి పాత్రలో ఆయన లుక్ గెటప్ ఆకట్టుకున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు లీవ్ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీ నటులు తలపతి విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్, వాసుమీనన్ తదితరులు. నిర్మాతలు ఎస్ఎస్ లలిత కుమార్, జగదీష్ పళనిస్వామి. త్రిలో విడుదల సితార ఎంటర్టైన్మెంట్స్. రచన దర్శకత్వం లోకేష్ కనకరాజ్. సంగీతం అనిరుద్ధ్ రవిచంద్ర. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. అసలు కథ ఏమిటంటే, పార్థి అలియాస్ పార్థిబన్ హిమాచల్ ప్రదేశంలో ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ భార్య సత్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓసారి తన కాఫీ షాప్కు ఓ దొంగలమట వచ్చి డబ్బును దోచుకునే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకీతో అందరినీ కాల్చి చంపిస్తాడు పార్థి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మరక్షణ కోసమే వారిని చంపాలంటూ కోర్టు భావించి అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తుంది. పార్థి ఫోటో ఓ వార్తా పేపర్లో చూసి ఏపీలోనే యాంటోనీ దాస్ గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్కు వస్తుంది. పార్థిని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏమిటంటే, పార్థి 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన యాంటోనీ దాస్ కొడుకు
లియోలా ఉండటం. అసలు లియో నేపథ్యం ఏమిటి? సొంత కొడుకునే చంపాలని యాంటోనీ అతని సోదరుడు హెడ్దా దాస్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్టీ లియో ఒక్కరేనా? యాంటోనీ గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏమైనా తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, లియో లోకేష్ కనకరావు సినిమాటిక్ వార్స్లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ విక్రమ్ సినిమాలతో దీనికి సంబంధం ఉండదు. పోలీసులోని నెపోటిజియన్ పాత్ర, చివరిలో విక్రమ్ నుంచి లియోకి ఫోన్ రావడం, ఇవి మాత్రమే లోకేష్ కనకరాజ్ యూనివర్సల్ నుంచి తీసుకున్నారు. మిగతా స్టోరీ అంతా డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరి చాలా స్టైలిష్గా రేసి స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఓ ముఠా కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హైనా ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ అవుతుంది. ఆ తర్వాత పార్టీ ఫ్యామిలీ పరిచయం, భార్య పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. కథపరంగా సినిమాలో కొత్తదనం ఉంటుంది, కానీ లోకేష్ మేకింగ్ ప్లే చాలా బాగా ఉంది. ఖైదీ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే లియో పాత్రను పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయింది. తండ్రి, బాబాయ్, చెల్లి ఏ పాత్రతోనూ ఎమోషన్ కనెక్ట్ చేశాడు. క్లైమాక్స్లో హెద్దల్ దాస్తో వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరెవరు చేశారంటే, లియో పార్టీ విభిన్నమైన పాత్రలో విజయ్ ఆదర కొట్టాడు. స్టార్డమ్ని పక్కన పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించిన పార్టీ పాత్రలో ఆయన లుక్ గెటప్ ఆకట్టుకున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు లీవ్ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీ నటులు తలపతి విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్, వాసుమీనన్ తదితరులు. నిర్మాతలు ఎస్ఎస్ లలిత కుమార్, జగదీష్ పళనిస్వామి. త్రిలో విడుదల సితార ఎంటర్టైన్మెంట్స్. రచన దర్శకత్వం లోకేష్ కనకరాజ్. సంగీతం అనిరుద్ రవిచంద్ర. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. అసలు కథ ఏమిటంటే, పార్థి అలియాస్ పార్థిబన్ హిమాచల్ ప్రదేశంలో ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ భార్య సత్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓసారి తన కాఫీ షాప్కు ఓ దొంగలముఠ వచ్చి డబ్బును దోచుకునే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకీతో అందరినీ కాల్చి చంపిస్తాడు పార్థి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మరక్షణ కోసమే వారిని చంపాలంటూ కోర్టు భావించి అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తుంది. పార్థి ఫోటో ఓ వార్తా పేపర్లో చూసి ఏపీలోనే యాంటోనీ దాస్ గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్కు వస్తుంది. పార్థిని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏమిటంటే, పార్థి 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన యాంటోనీ దాస్ కొడుకు లియోలా ఉండటం. అసలు లియో నేపథ్యం ఏమిటి? సొంత కొడుకునే చంపాలని యాంటోనీ అతని సోదరుడు హెడ్దా దాస్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్థి లియో ఒక్కరేనా? యాంటోనీ గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏమైనా తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, లియో లోకేష్ కనకరావజ్ సినిమాటిక్ వార్స్లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ విక్రమ్ సినిమాలతో దీనికి సంబంధం ఉండదు. పోలీసులోని నెపోటిజియన్ పాత్ర, చివరిలో విక్రమ్ నుంచి లియోకి ఫోన్ రావడం, ఇవి మాత్రమే లోకేష్ కనకరాజ్ యూనివర్సల్ నుంచి తీసుకున్నారు. మిగతా స్టోరీ అంతా డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరి చాలా స్టైలిష్గా రేసి స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఓ ముఠా కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హైనా ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ అవుతుంది. ఆ తర్వాత పార్థి ఫ్యామిలీ పరిచయం, భార్య పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. కథపరంగా సినిమాలో కొత్తదనం ఉంటుంది, కానీ లోకేష్ మేకింగ్ ప్లే చాలా బాగా ఉంది. ఖైదీ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే లియో పాత్రను పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయింది. తండ్రి, బాబాయ్, చెల్లి ఏ పాత్రతోనూ ఎమోషన్ కనెక్ట్ చేశాడు. క్లైమాక్స్లో హెద్దల్ దాస్తో వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరెవరు చేశారంటే, లియో పార్థి విభిన్నమైన పాత్రలో విజయ్ ఆదర కొట్టాడు. స్టార్డమ్ని పక్కన పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించిన పార్థి పాత్రలో ఆయన లుక్ గెటప్ ఆకట్టుకున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు లీవ్ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీ నటులు తలపతి విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్, వాసుమీనన్ తదితరులు. నిర్మాతలు ఎస్ఎస్ లలిత కుమార్, జగదీష్ పళనిస్వామి. త్రిలో విడుదల సితార ఎంటర్టైన్మెంట్స్. రచన దర్శకత్వం లోకేష్ కనకరాజ్. సంగీతం అనిరుద్ రవిచంద్ర. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. అసలు కథ ఏమిటంటే, పార్థి అలియాస్ పార్థిబన్ హిమాచల్ ప్రదేశంలో ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ భార్య సత్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓసారి తన కాఫీ షాప్కు ఓ దొంగలముఠ వచ్చి డబ్బును దోచుకునే
ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకీతో అందరినీ కాల్చి చంపిస్తాడు పార్థి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మరక్షణ కోసమే వారిని చంపాలంటూ కోర్టు భావించి అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తుంది. పార్థి ఫోటో ఓ వార్తా పేపర్లో చూసి ఏపీలోని యాంటోనీ దాస్ గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్కు వస్తుంది. పార్థిని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏమిటంటే పార్థి 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన యాంటోనీ దాస్ కొడుకు లియోలా ఉండటం. అసలు లియో నేపథ్యం ఏమిటి? సొంత కొడుకునే చంపాలని యాంటోనీ అతని సోదరుడు హెడ్ దాస్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్థి లియో ఒక్కరేనా? యాంటోనీ గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏమైంది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లియో లోకేష్ కనకరావచ్చు సినిమాటిక్ వార్స్లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ విక్రమ్ సినిమాలతో దీనికి సంబంధం ఉండదు. పోలీసులోని నెపోటిజియన్ పాత్ర చివరిలో విక్రమ్ నుంచి లియోకి ఫోన్ రావడం, ఇవి మాత్రమే లోకేష్ కనకరాజ్ యూనివర్సల్ నుంచి తీసుకున్నారు. మిగతా స్టోరీ అంతా డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరి చాలా స్టైలిష్గా రేసి స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఓ మూటా కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హైనా ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ అవుతుంది. ఆ తర్వాత పార్థి ఫ్యామిలీ పరిచయం, భార్య పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. కథపరంగా సినిమాలో కొత్తదనం ఉంటుంది, కానీ లోకేష్ మేకింగ్ ప్లే చాలా బాగా ఉంది. ఖైదీ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే లియో పాత్రను పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయింది. తండ్రి, బాబాయ్, చెల్లి ఏ పాత్రతోనూ ఎమోషన్ కనెక్ట్ చేశారు. క్లైమాక్స్లో హెద్దల్ దాస్తో వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరెవరు చేశారంటే లియో పార్థి విభిన్నమైన పాత్రలో విజయ్ ఆదర కొట్టాడు. స్టార్డమ్ని పక్కన పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించిన పార్థి పాత్రలో ఆయన లుక్ గెటప్ ఆకట్టుకున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు లీవ్ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీ నటులు దళపతి విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్, వాసుమీనన్ తదితరులు. నిర్మాతలు ఎస్ఎస్ లలిత కుమార్, జగదీష్ పళనిస్వామి. త్రిలో విడుదల సితార ఎంటర్టైన్మెంట్స్. రచన దర్శకత్వం లోకేష్ కనకరాజ్. సంగీతం అనిరుద్ధ్ రవిచందర్. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. అసలు కథ ఏమిటంటే పార్థి అలియాస్ పార్థిభన్ హిమాచల్ ప్రదేశంలో ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ భార్య సత్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓసారి తన కాఫీ షాప్కు ఓ దొంగలముట వచ్చి డబ్బును దోచుకునే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకీతో అందరినీ కాల్చి చంపిస్తాడు పార్థి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మరక్షణ కోసమే వారిని చంపాలంటూ కోర్టు భావించి అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తుంది. పార్థి ఫోటో ఓ వార్తా పేపర్లో చూసి ఏపీలోని యాంటోనీ దాస్ గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్కు వస్తుంది. పార్థిని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏమిటంటే పార్థి 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన యాంటోనీ దాస్ కొడుకు లియోలా ఉండటం. అసలు లియో నేపథ్యం ఏమిటి? సొంత కొడుకునే చంపాలని యాంటోనీ అతని సోదరుడు హెడ్ దాస్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్థి లియో ఒక్కరేనా? యాంటోనీ గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏమైంది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే లియో లోకేష్ కనకరావచ్చు సినిమాటిక్ వార్స్లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ విక్రమ్ సినిమాలతో దీనికి సంబంధం ఉండదు. పోలీసులోని నెపోటిజియన్ పాత్ర చివరిలో విక్రమ్ నుంచి లియోకి ఫోన్ రావడం, ఇవి మాత్రమే లోకేష్ కనకరాజ్ యూనివర్సల్ నుంచి తీసుకున్నారు. మిగతా స్టోరీ అంతా డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరి చాలా స్టైలిష్గా రేసి స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఓ మూటా కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హైనా ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ అవుతుంది. ఆ తర్వాత పార్థి ఫ్యామిలీ పరిచయం, భార్య పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. కథపరంగా సినిమాలో కొత్తదనం ఉంటుంది, కానీ లోకేష్ మేకింగ్ ప్లే చాలా బాగా ఉంది. ఖైదీ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే లియో పాత్రను పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయింది. తండ్రి, బాబాయ్, చెల్లి ఏ పాత్రతోనూ ఎమోషన్ కనెక్ట్ చేశారు. క్లైమాక్స్లో హెద్దల్ దాస్తో వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరెవరు చేశారంటే లియో పార్థి విభిన్నమైన పాత్రలో విజయ్ ఆదర కొట్టాడు. స్టార్డమ్ని పక్కన పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించిన పార్థి పాత్రలో ఆయన లుక్ గెటప్ ఆకట్టుకున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు లీవ్ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీ నటులు దళపతి విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్, వాసుమీనన్ తదితరులు. నిర్మాతలు ఎస్ఎస్ లలిత కుమార్, జగదీష్ పళనిస్వామి. త్రిలో
విడుదల సితార ఎంటర్టైన్మెంట్స్, రచన దర్శకత్వం లోకేష్ కనకరాజ్, సంగీతం అనిరుద్ధ్ రవిచందర్, సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. అసలు కథ ఏమిటంటే, పార్థి అలియాస్ పార్థిబన్ హిమాచల్ ప్రదేశంలో ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ భార్య సత్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓసారి తన కాఫీ షాప్కు ఓ దొంగలమట వచ్చి డబ్బును దోచుకునే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకీతో అందరినీ కాల్చి చంపిస్తాడు పార్థి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మరక్షణ కోసమే వారిని చంపాలంటూ కోర్టు భావించి అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తుంది. పార్థి ఫోటో ఓ వార్తా పేపర్లో చూసి ఏపీలోనే యాంటోనీ దాస్ గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్కు వస్తుంది. పార్థిని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏమిటంటే, పార్థి 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన యాంటోనీ దాస్ కొడుకు లియోలా ఉండటం. అసలు లియో నేపథ్యం ఏమిటి? సొంత కొడుకునే చంపాలని యాంటోనీ అతని సోదరుడు హెడ్ దాస్ ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్థి లియో ఒక్కరేనా? యాంటోనీ గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏమైంది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, లియో లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ వర్స్లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ విక్రమ్ సినిమాలతో దీనికి సంబంధం ఉండదు. పోలీసులోని నెపోటిజియన్ పాత్ర, చివరిలో విక్రమ్ నుంచి లియోకి ఫోన్ రావడం, ఇవి మాత్రమే లోకేష్ కనకరాజ్ యూనివర్సల్ నుంచి తీసుకున్నారు. మిగతా స్టోరీ అంత డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరే చాలా స్టైలిష్గా రేసి స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఓ మూటా కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హైనా ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ అవుతుంది. ఆ తర్వాత పార్థి ఫ్యామిలీ పరిచయం, భార్య పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. కథపరంగా సినిమాలో కొత్తదనం ఉంటుంది, కానీ లోకేష్ మేకింగ్ ప్లే చాలా బాగా ఉంది. ఖైదీ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే లియో పాత్రను పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ అయింది. తండ్రి, బాబాయ్, చెల్లి ఏ పాత్రతోనూ ఎమోషన్ కనెక్ట్ చేశాడు. క్లైమాక్స్లో హెద్దల్ దాస్తో వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరెవరు చేశారంటే, లియో పార్థి విభిన్నమైన పాత్రలో విజయ్ ఆదర కొట్టాడు. స్టార్డమ్ని పక్కన పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించిన పార్థి పాత్రలో ఆయన లుక్ గెటప్ ఆకట్టుకున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు లీవ్ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటి నటులు దళపతి విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్, వాసుమీనన్ తదితరులు. నిర్మాతలు ఎస్ఎస్ లలిత కుమార్, జగదీష్ పాలని స్వామి. త్రిలో విడుదల సితార ఎంటర్టైన్మెంట్స్. రచన దర్శకత్వం లోకేష్ కనకరాజ్. సంగీతం అనిరుద్ధ్ రవిచందర్. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. అసలు కథ ఏమిటంటే, పార్థి అలియాస్ పార్థిబన్ హిమాచల్ ప్రదేశంలో ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ భార్య సత్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓసారి తన కాఫీ షాప్కు ఓ దొంగలమట వచ్చి డబ్బును దోచుకునే ప్రయత్నం చేస్తుంది. వారిని